టర్నింగ్ పాయింట్ నీ ఆలోచన నాకు చేపదలివ్వా. ఎందుకురా? చెప్తా. ఏ సుత్తితనం కొడుతు కదా, అన్నిటికీ నా లెగ్ దొరికిందా? సుత్తి కన్నా కత్తి కన్నా పవర్ఫుల్ అన్నాను ఈ లెగ్. ఓ తాళం ఓపెన్ చేస్తే నీకు ఎంత ఇస్తారా? ఎంతన్నా? జస్ట్ 10 రూపాయలు. అంతేనా? 10,000 ఎంజాయ్ చేసుకో. థ్యాంక్స్ అన్న. ఓసారి నీ లెగ్ ఇస్తావా? మళ్ళీ ఏది ఎందుకురా? కళ్ళ కదుకుని నెత్తి మీద పెట్టుకుందామని. ఇదిగోరా, ఇక్కడ ఎక్కడ చెత్తకుండి ఉండాలి. అదే Ha 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 ha
చేసి ముష్టి 10,000 ఇద్దాం అనుకున్నారా? అమ్మ బేతాళంగా ఎంత మోసం చేశావురా? అల్లు రామలింగయ్య గారు అల్లుడు చిరంజీవి అయిపోయి కాబట్టి బతికిపోయావు. నిన్ను సార్ అటేదో కాలుతాం సార్. వాణ్ణి నేను దోచుకుంటే వీళ్ళు నన్ను దోచుకుంటారా? అమ్మో 1,00,000 రూపాయలు నేను దొరికినా పర్లేదు, పెట్టి దొరకకూడదు. మన సొమ్ము సేఫ్టీ కాసుల కన్నారు. వీడు కూడా మన పెద్దలా ఉన్నాడు, మనమే ఎక్కడో కన్న వేసి కాసులు తీసుకొస్తే వీడొకడు. గుర్రం భద్రం డైడ్ అంటే మన గుర్రాన్ని ఇక్కడ భద్రంగా కట్టేసుకోవచ్చు. సార్ కమిషనర్ గారు కర్జే సార్. వాడు ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటాడు, వెతకండి. ఒరే గుర్రం భద్రం, నా సొమ్ము భద్రం, మధ్యలో ఎర్రవేషాలు వేసావంటే పుర్రే బద్దలైపోద్ది. బెటర్ కదా. అబ్రక దబ్రా సార్, అంతా వెతికాను సార్, ఎక్కడా కనపడలేదు. సరిగ్గా వెతికారా? చుట్టుపక్కల అంతా వెతికాను సార్, ఎక్కడ కనపడలేదు. అయితే అతను మనల్ని చూసి కారు వదిలేసి సిటీలోకి పారిపోయిండొచ్చు. వీ విల్ చేస్ కమ్ ఆన్. కారు వదిలేసిపోయాను కదా, పారిపోయాను అనుకున్నారు. ఈ పోలీసులు ఎప్పుడు డెవలప్ అవుతారు? ఇప్పుడు డెవలప్ అవుతున్నాను రా. జీప్ వెళ్ళిపోయింది, పోలీసులు వెళ్ళిపోయారు అనుకున్నావు కదూ, నాకు తెలుసురా. తెలుసా కొంపదీస్ నగల గురించి కూడా? నీకెంత ధైర్యం రా, పోలీస్ కమిషనర్ గారి కారే దొంగతనం చేస్తావా? అంటే మీరు నన్ను పట్టుకున్నది కారు దొంగతనం చేసినందుక? అంటే వేరే ఇంకేమన్నా దొంగతనం చేసావా? చేశానుగా. చెప్పేం చేసావు? ఎడ్ గారి స్కూటర్. నా స్కూటర్ కూడా నువ్వే దొంగతనం చేసావా? అంతేకాదు 420 గారి సైకిల్ కూడా. నాది కూడా నువ్వేనా? అరెస్ట్. భేతాళం అనబడే ఈ ముద్దాయి అనేక వాహనాలను దొంగిలించడంతో పాటు పోలీస్ కమిషనర్ కారును కూడా దొంగిలించిన నేరానికి 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించడమైనది. టైం ఎంత బాగుండకపోతే కోటి దొంగతనం బయటపడకుండా కారు దొంగతనం మీద జైలుకి వెళ్తావా? సరే కానీ 1 సంవత్సరం శిక్ష అనుభవించి నువ్వు బయటికి రాకపోతావా? ఈ లోపల నా లెగ్ రెడీ చేసుకుని నీ ఎంట పడకపోతానా? మీ పేరు? చిన్న. ఏం చదివారు? ఎంకామ్. పైకి రావాలంటే ఏం కావాలి? నిచ్చెన. మార్కెట్లో మన వస్తువు నిలబెట్టేది ఏమిటి? మైదాపిండి. పబ్లిసిటీకి ముఖ్యం? పోస్టర్ సార్. యూఆర్ సెలెక్టెడ్ సార్. ఎస్, ఇంటర్వ్యూకి చాలా మంది గ్రాడ్యుయేట్స్ వచ్చిన పోస్ట్ గ్రాడ్యుయేట్ మీరు ఒక్కరే కాబట్టి మీకు ఉద్యోగం ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ రోజే డ్యూటీలో జాయిన్ అవ్వండి. మీ వెహికల్ కింద పార్క్ చేస్తుంది, ఇదిగో కేస్. మెటీరియల్ కింద ఉంది, కలెక్ట్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.
వీక్ ఎక్కడెక్కడ పిడకలు కట్టాలో లిస్ట్ రాసింది, తన ప్రకారం కొట్టుకుంటూ వెళ్ళిపో. పిడకలేంటి? అదేనహే పోస్టర్లు, ఇవి కొట్టుకునే కంటే అవి కొట్టుకోవడం బెటర్. తీ ఏదో బతుకు. నీదా నాదా? జానడు లేవు, బారెడు మనిషి బతుకుని ఉమ్మితుట్టు చేసావు కదే. ఊటి కోసం కోటి విద్యలని పొట్ట కోసం తప్పుతుందా? ఏం చేస్తాం? కళ్ళ నిజమాయగా ఉద్యోగం దొరికగా. వా, ఏం వేసావా పోస్టర్? ఇంత బిల్డప్ పేడ కొట్టడానికా? పేడ కాకపోతే పోస్టర్కి వడదోస కొట్టాలా? అదేదో నా పొట్ట కొట్టండి, ఉదయం నుంచి టిఫిన్ చేయలేదే బాబు. రే కొట్టండి రా. అసలు ఎందుకు కొడుతున్నారు? మా హీరో పోస్టర్ల మీద ఈ హీరో ఫ్యాన్స్ కొందరు పేడ కొట్టారు. వాళ్ళు 100 పోస్టర్ల మీద కొట్టారు, కనుక మేము 200 పోస్టర్ల మీద కొట్టాలని మా కమిటీ వాళ్ళు డిసైడ్ చేశారు. అయితే పోస్టర్ల మీద కొట్టండి, నన్ను కొడతారేంటి? నిన్ను కొడితే అసలు పోస్టర్లే కొట్టవని డా కొట్టుకున్నాం. ఇంత చదువుతుంది, చివరి గోడల మీద పోస్టర్లు అంటే ఉద్యోగం కొరుస్తావా? నరుడి తలుపు నిన్ను చంపుతా. అసలే వాళ్ళ ఉద్యోగం పోయి నేను నడుస్తుంటే మధ్యలో నీ ఈశ్వరుడు తలుపు ఘటన ఆరంటి నట్ట నడుమా, నీకెందుకు ఇంత తప్పన? వాళ్ళు కొల్లబడి చేశారా బాబు? కాస్త ఒళ్ళు పట్టమంటే కసాపిస్తా తొక్కేసి ఉన్న నా వెన్నెముక ఒకటి విరిచేస్తావా? ఏమండి, ఇక్కడ ఏదో గది అద్దెకుందన్నారండి. నీక గద చచా? లేదో ఏమే, ఇక్కడేం లేదటే. హలో హలో, పక్క సందే కాదు ఈ సందే, ఈలే రండి ప్లీజ్ కమ్. మరి ముందు లేదన్నారే? పక్కింట్లో లేదన్నాను, ఈ ఇంట్లో లేదని లేదుగా. ఈ ఇంట్లో కూడా లేదు. నోరు పోయి, రండి రండి రండి. అన్నట్టు మీ పేరు చెప్పనలేదే. రే లోపలికి వెళ్ళి బట్టలు కట్టుకుంటాం, లేడీస్ ముందు ఏమిటి అవతారం? ఏమన్నారు? జ్యోతి చిత్ర. సితార్ ఉందండి, జ్యోతి చిత్ర లేదు. జ్యోతి చిత్ర నాకెందుకు? ఇప్పుడు కదా జ్యోతి చిత్ర అన్నారు. అది నా పేరు. మీ పేరు జ్యోతి చిత్ర? ఏ జ్యోతి లక్ష్మిలా వినిపించిందా? లేదు, ఆంధ్ర జ్యోతిలా వినిపించింది. గది చూపిస్తారా? తప్పకుండా రండి. ఇగో ఇది డ్రాయింగ్ రూమ్, ఇది కిచెన్, ఇది బెడ్రూమ్. ఇదేనా? ఏ చిన్నదైనా ఎంత కావాలో చెప్పండి, గోడలు తెరిపిస్తా. ఇంతకీ అద్దెంత? నెలకు 10 రూపాయలు అండి. వాట్, 10 రూపాయల? ఎక్కువ, 50% డిస్కౌంట్ తీసుకోండి. అద్దె సంగతి అలా ఉంచండి, ముందు అసలు మీరు ఏం తగ్గుతారో చెప్పండి. నీ రక్తం ఎవడాడు? ఇది నీ బాబు గడిలో అనుకున్నావా? అమ్మా, అమృతాజీ అడ్వర్టైజ్మెంట్ లో వీడు కరెక్ట్ గా టైంకి వచ్చేస్తాడరా. నా ఇంట్లో అడ్డుకుంటున్న నువ్వు, 5 నెలల అద్దె 1000 రూపాయలు బాకీ పడ్డ నువ్వు, నా ఇల్లు వేరే వాళ్ళకి నెలకి 10 రూపాయలకి పైగా 50% డిస్కౌంట్ అద్దెకిస్తావా? ఏ తక్కువ చెప్పానా? పోనీ 60% చేద్దాం. ఏంట్రా నీ ఏదో డిస్కౌంట్లు? లేడీస్ ని చూసి రెచ్చిపోకు, ఉన్న కొంపపోతే డిస్కౌంట్ కాదు, ఏకంగా కౌంట్ ఇచ్చుకోవాలి. నువ్వు ఇస్తానండి, తప్పేంటి? నేను మీ దగ్గర రూమ్ రెంట్కి తీసుకున్నాను, రెంట్ భరించలాగా వేరే వాళ్ళకి సపరేట్ ఇస్తాను. ఇంకా మాట్లాడితే 80% డిస్కౌంట్. 80% అద్దె నెలకి 2 రూపాయలు. ఆడు ఫుట్బాల్ లో తంతే ఫుట్పాత్ మీద వెళ్ళిపడతాం. ఇప్పుడు ఫుడ్డే లేదు, అప్పుడు బెడ్ కూడా ఉండదు. మనిషికి ఫుడ్ బెడ్ కదరా ముఖ్యం, పరువు. లేడీస్ ముందు పరువు తీస్తే నేను ఊరుకుంటానా? తీయడానికి అసలు నీకున్న పరువు ఏమిట్రా? పగటిపూట ఉతుక్కోవడానికి 2 డ్రాయర్ లేదు, నీకు పరువు ఒకటే. ఎత్తి పొడుస్తున్నారా? ఏ పడేసి పడవనా? చూడు, నీకు 23 గంటలు టైం ఇస్తున్నాను, నా బాకీ మొత్తం చెల్లించి ఇల్లు ఖాళీ చెయ్యి. రేపే పాటికి నా ఇల్లు పూర్తి నగ్నంగా ఉండాలి, లేకపోతే మెడబెట్టి గెంటుతాను. మీరు గెంటితే నేను పోతానా? గుమ్మం పట్టుకుంటాను. నిన్ను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నో ప్రాబ్లం, నేను లాయర్ కంప్లైంట్ ఇస్తా. పెద్ద వేస్ట్ కేసులా ఉన్నాడే. నిన్ను చూడండి, మీకు ఎక్కువ శ్రమించినట్టున్నా. వస్తాం. తప్పకుండా రా, రేపు సాయంత్రంలోగా వేళ్ల చేత ఇల్లు నేను ఖాళీ చేయిస్తాను. నువ్వు ఎల్లుండి పొద్దున ఇందులో దిగి కాఫీ పొంగించుకో, అర్థమైందా? సామాన్లతో సహా వచ్చేమ్మా. జ్యోతి చిత్ర. ఇదిగో సార్ జ్యోతి చిత్ర. ఇదెందుకయ్యా? జ్యోతి చిత్ర కావాలన్నారుగా. నీ అడిగింది ఈ జ్యోతి చిత్ర కాదు, మన ఆఫీస్ లో కొత్తగా సినిమా వచ్చేయన్న ఆ జ్యోతి చిత్ర గురించి. ఆ అమ్మాయి ఆ టైప్ కాదేమో సార్. టైపే కాదా? మరి షార్ట్ హ్యాండ్ కూడా వచ్చింది. టెస్ట్ చేద్దామంటారా? చేస్తే తెలిసిపోరా. పిలవమంటారా? మంటాను మంటాను. నువ్వు కొత్తగా వచ్చావు కనుక చెప్తున్నాను, మన బాస్ కమీడియన్ తోలు కప్పుకున్న విలన్.
కనపడ్డ దానిలా తన ఫ్యాన్ చేసుకోవాలని చూస్తాడు. అంటే ఏం చేస్తాడు? జ్యోతి చిత్ర, బాస్ పిలుస్తున్నారు. దేనికి? నిన్ను నా ఫ్యాన్ చేసుకుందామని. నేను మీ ఫ్యాన్ అవడం ఏంటి? మీరేమన్నా చిరంజీవ? ఫ్యాన్ అంటే నా భాషలో అర్థం అది కాదు. మరి చెప్పవయ్యా. ఫ్యాన్ అంటే తెలీదా? ఎఫ్ఏఎన్ అంటే ఫర్ ఎ నైట్. ఓ అదా, నేను మీ ఫ్యాన్ అవ్వాలంటే మీరు నాకు ఒకటి అవ్వాలి. ఏంటి? చెప్పనా? అవుతారా? చెప్పు, అవుతాను. ఏంటి మళ్ళీ అనండి? చెప్పు, అవుతాను. అదే అదే అవ్వాలి. మీరు నా చెప్పు అయితే నేను మీ ఫ్యాన్ అవుతాను. షట్ అప్. మీరు అడిగిన దానికి నా ఆన్సర్ కూడా అదే. మాట ఇప్పటికైనా తెలుసుకున్నావా అమ్మాయి నిప్పు అని? ఏం లేదమ్మా, నువ్వు నిప్పు అని నేను అన్నాను. నిప్పు కాదు, నీరు కాదు, 4 రూపాయలు పడేస్తూ వచ్చేస్తుంది వీడన్నాడు. నా దగ్గర పనిచేసే వాళ్ళ కాండక్ట్ నేను టెస్ట్ చేసుకోవాలి కదా. చేశాను, తెలుసుకున్నాను, నేనే గెలిచాను. సారీ అమ్మా, ఏమనుకోకు. 4 రూపాయలు పడేస్తే వచ్చేది నేను కాదు, ఇది. సారీ సార్, ఏమీ అనుకోకండి. ఎంత దెబ్బ కొట్టింది? మన క్యారెక్టర్ ఇంకా తెలియదుగా, తెలుసుకుంటుందిలే. అవును, ఆ చివరి సీట్ లో కూర్చున్న అమ్మాయి ఇంకా బాగుందయ్యా. ఫ్రెష్ అపాయింట్మెంట్ నిన్నే జరిగింది. అయితే పిలువు, అర్జెంట్ గా నా ఫ్యాన్ చేసేసుకుంటా. లాభం లేదండి, వరుసకి అలవదు. అదేమిటి? ఆ అమ్మాయిని ఆల్రెడీ మీ అబ్బాయి గారు ఫ్యాన్ చేసేసుకున్నారు. ఇడేవడండి బాబు, నాకు కొడుకండి బాబు. మీకు సినిమా మ్యాగజైన్స్ ఎన్నున్నా? జ్యోతిచిత్ర జ్యోతిచిత్రరా? చంపుతున్నారా బాబు? దేని గురించి మాట్లాడినా అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ జ్యోతిచిత్ర దగ్గరికి తీసుకొస్తాం. నమస్తే సెట్, కార్గిట్ల కొన్నారా? అవును. ఎలా ఉంది? చెప్పేం ఫైదా? మంచిగున్నదని చెప్తే 6 రూపాయలు ఇస్తారా? అలాగే గలీజ్ ఉందంటే 4 రూపాయలు ఇస్తారా? ఎట్లైనా ఇది నాకు ఇస్తారు. 5 రూపాయలు ఇవ్వడం బిచ్చం. ఏంట్రా బిచ్చం 5 రూపాయల? అవు, మారుతి కారంలో 5 రూపాయలు బిచ్చమే. ఎలాంటి రూల్ ఉన్నది నీ గరికలే? రూల్ ఏంట్రా? రూల్స్ ఏమల్లా? ఇప్పుడు అందరికి ఫిక్స్ రేట్లు చేసినాం. ఫారెన్ కార్కి 10 రూపాయలు, మారుతి కార్కి 5 రూపాయలు, 2 వీలర్స్ 2 రూపీస్, ఏం లేక 1 రూపాయి. గంటకు తక్కువ తీసుకుంటలేం. టీ టీ ఈ కారు మాది కాదు. అగ్గో, ఇది కూడా నేర్చి ఈ మధ్య కారు నోళ్ళు 5 రూపాయలు దారం చేయడానికే కారు మాది కాదంటారు. ఇస్తారా అమ్మలు అర్థం పాల్గొట్టాలా? పగలగొట్టుకో, మాది కాదంటే వినమేంటి? కాదా? కాదు కాదా? కాదు. కారు ఓనర్లో ఉన్నాడా? అర్థం మనమే పగలగొట్టామనుకుంటాడు. పద పారిపోదాం. ఎక్కడ పారిపోతారా? నా కొత్త కారు అర్థం పగలగొడతారా? ఇవ్వండిరా 5000 రూపాయలు. బద్దలు కొట్టింది మేం కదా. నేను అడవడం బెచ్చకండి. నోరు పోయి, నేను చాలాసేపటి నుంచి చూస్తూనే ఉన్నాను. మర్యాదగా డబ్బు కడతారా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలు దోయించమంటారా? ఏం చేద్దారా? జై యశ్రీ నా చెప్ప. జై పిటి ఉషా. ఏదైనా 50 రూపాయలే 50 రూపాయలే 50 రూపాయలే. అరే మాల్ 50 రూపాయే 50 రూపాయే 50 రూపాయే. రెండమ్మా రెండు బాబు, కమాన్ అయ్యే. కట్ ఫ్రాక్ మ్యాక్సీ నైట్ ఏ వస్తువైనా 50 రూపాయలే 50 రూపాయలే 50 రూపాయలే. ఇద్దరు వెదవలు ఏమైనా వచ్చారా? నో ప్లీజ్, ఎవరు రాలేదు రాలేదు రాలేదు. పిక్ అనే ప్లీజ్, 50 రూపీస్ 50 రూపీస్ 50 రూపీస్. ఎన్నిసార్లు చేసే చెప్పు. ఇలా రెండమ్మా రెండే. లంగా అయినా లుంగి అయినా మిడ్డీ అయినా చెడ్డి అయినా ఏ వెరైటీ అయినా 50 రూపాయలే 50 రూపాయలే. అబ్బా, ఈ మిడ్డీ కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నానే, ఇప్పటికి దొరికింది. ఏంటి రావట్లేదు? గట్టిగా లాగవే. ఆ మాత్రం బలం లేదు, తప్పుకో. ఇదేంటి మిడ్డీ అన్నావు? ఏంటండి మిడ్డీల మధ్యలో ప్యాంట్ పెట్టారు? నువ్వా? ఎవడరా నువ్వు? నా బట్టలోకి ఎలా వచ్చావు? చచ్చావు చచ్చావు. వెనక నుంచి పాక్కుంటూ వచ్చి చచ్చాలే. అవునండి, అది నా ప్యాంటు. ప్యాంట్ సంగతి ఎలా ఉంచు? ముందు నువ్వు ఇల్లప్పుడు ఖాళీ చేస్తున్నావు. ఇల్లు సంగతి ఎలా ఉంచు? రే, నువ్వు ముందు బయటికి రారా రారా రారా. రాలేను రాలేను రాలేను. లేడీస్ ఉన్నారు, బాగుండదు. ఆడ వెళ్ళిపోయాడు కనుక బయటరా బాబు. ఎలా రానరా? నా డ్రాయర్ నీ దగ్గర ఉంది, ప్యాంట్ అమ్మాయి దగ్గర ఉంది. రే, నువ్వు అర్జెంట్ గా బయటికి రాకపోతే నీ కాళ్ళు చేతులు తలా మొల తొడ మెడ కన్ను కిడ్నీ పీకేసి ఏ పార్ట్గా పార్టు 50 రూపాయలకి అమ్మేస్తాను 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 అమ్మేస్తాను. వద్దు, వస్తున్నా. మిట్టి 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 మిట్టి. ఏ
ఏంట్రా ఎవడు తెచ్చాడు? నాకు ఉద్యోగం వచ్చిందిరా. ఏ ఉద్యోగనా? ఆర్టీసీలో కండక్టర్. కండక్టరా? అంత తేలిక తీసిపారేగరా, ఆ పోస్టర్లు అంటించుకునే ఉద్యోగం మీద బెటరే. పైగా గవర్నమెంట్ ఉద్యోగరా, పిల్లనిస్తారు. నీ ఉత్తరం ఏంటి? ఏం లేదురా, జూన్ ఫస్ట్ నా మా తాత దినం అట, వెళ్ళకపోతే మా నాన్న నాత దినం పెడతాట. జూన్ ఫస్టా? నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యేది కూడా ఆ రోజేరా. ఇంతకీ పార్టీ ఎక్కడ? ఫైవ్ స్టార్ హోటల్. ఫైవ్ స్టార్ హోటలా? ఎగస్ట్రా చట్నీకే 50 రూపాయలు అవుతుందిరా. మొత్తం 1000 చాలా? చాలు. అమృతాంజనం ఇస్తామండి. మా వాడికి ఉద్యోగం వచ్చిందిగా. ఉద్యోగం వచ్చిందా? ఏది? ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ చూస్తుంటే నాకు లాటరీలో 100,000 రూపాయలు వచ్చినట్టుగా ఉంది. ఆహా, నన్ను తదృష్టం వరుస్తుంది అనుకోలేదు. ఎవరు చేస్తారండి బోర్డు కండక్టర్ ఉద్యోగం? పైగా ఈ బోర్డు ఉద్యోగానికి 1000 రూపాయలు డిపాజిట్ కట్టాలట. ఎవడు కడతాడు? నేను కడతానయ్యా. మీరా? వద్దండి, ఇప్పటికే మీ దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నాం. అప్పు రాబట్టుకోవడానికి మళ్ళీ అప్పిస్తానయ్యా. తప్పదా? తప్పదు. సరే ఇచ్చుకో. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈ రోజు మా హోటల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేము జరుపుకుంటున్న వార్షికోత్సవంలో మీ అందరికీ ఓ చక్కటి వెరైటీ ప్రోగ్రామ్ అందిస్తున్నాం. ది గ్రేట్ సౌత్ ఇండియన్ లవ్లీ పాప్ సింగర్ శ్రీమతి మాల్గాడి శుభ మీకు ఇష్టమైన పాటలు పాడి మిమ్మల్ని ఆనందపరుస్తారు. అంతేకాకుండా ప్రేక్షకులు ఎవరైనా మీకు ఇష్టమైన పాటలు పేపర్ మీద రాసి పంపిస్తే అవి కూడా ఆవిడ పాడి వినిపిస్తారు. నౌ ద ప్రోగ్రామ్ స్టార్ట్స్. Am I right? Salu, salu.
ఉంది సార్. జ్యోచిత్ర బాస్ ఇంటి నుంచి మాట్లాడుతున్నారు. ఏయ్ సాలరీస్ గుడ్ చెయ్. హలో హలో జ్యోచిత్ర, ఈ రోజు నేను ఆఫీసుకు రావడం లేదు. మరి స్టాఫ్ జీతాల విషయం? అవును కదూ, సరే నువ్వు ఉంటీరా, చెక్ సంతకం చేసిస్తా. అలాగే నేను సంతకం చేయాల్సిన ఫైల్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకురా. ఓకే సార్. అంటే నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోవా? నిన్న పెళ్ళా? నీలాంటి వాళ్ళందరినీ పెళ్లి చేసుకోవాలంటే నేను రోజుకి రెండు పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఎంత మోసం, నాకు ఇప్పుడు మూడో నెల తెలుసా? నిజమా? ఏమిటది, ఎవరా అమ్మాయి? నా ఫ్యామిలీ డాడీ. పాపం మూడో నెలట నువ్వు పెళ్లి చేసుకోవాలట? అవును. మరి న్యూస్ ఇంత లేట్ గా చెప్తున్నావేంటి? రెండు నెలల క్రితం చెప్పుంటే నేనే దగ్గరుండి అవర్షన్ చేయించాడుగా. చూడమ్మా, మాది ఫ్యాన్ల వ్యాపారం. మార్కెట్ లోకి వచ్చే కొత్త కొత్త ఫ్యాన్లన్నీ బుక్ చేస్తుంటాం. దేనికి? ఇంట్లో కట్టుకోవడానికి కాదు, ప్రాఫిట్స్ అనుభవించడానికి. మా వాడికి కోట్ల విలువ చేసి అమెరికా సంబంధం చూస్తున్నాను, నువ్వు వెళ్ళొచ్చు. నీ కొడుకు నన్ను ఎలా పెళ్లి చేసుకోవడం చూస్తాను. నా దగ్గర వాడు రాసిన లెటర్స్ ఉన్నాయి. బ్లాక్మెయిల్ చేస్తుందంటారా? వాడు ప్రామిస్ చేసిన మాటలు టేప్ చేసి ఉంచాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తుందంటారా? అవసరమైతే కోర్టు కూడా వెళ్తాను. జైల్లో పెట్టిస్తుందంటారా? వద్దమ్మా, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తే నేను నిన్ను స్పీడ్ పోస్ట్ చేస్తాను. హలో, నేను కామరాజుని. ఆ నర్సింగ్ని ఇక్కడికి అర్జెంటుగా పంపించు. చూడు, నా గొప్పతనం నేను చెప్పుకోకూడదు, కానీ నేను పెద్ద పులంత దుర్మార్గుని. నన్ను రెచ్చగొట్టకమ్మా లేడీ, అనవసరంగా స్పాయిల్ అయిపోతా. నా మాట విని కోర్టుకెళ్ళకు, బుద్ధిగా తల వంచుకుని ఇంటికెళ్ళు. వెళ్తాను, వీడు ఎలా పెళ్లి చేసుకొని చూస్తాను. ఏమిటే నువ్వు చూసేది? నేను చూస్తాను నీ శవం. బతుకుందే చచ్చిందే? అయ్ బాబాయ్, చచ్చినట్టుందే. అవుండేడి, నిజంగానే చచ్చింది. నువ్వా? ఏమైందమ్మా? నేను మట్ల చెట్టు అని చూసింది, వెంటనే దాన్ని లాక్కురా, లేకపోతే సెల్తలే. పెట్టనా? రై, ఈ శవాన్ని మాయం చేయండి. గుట్టుచప్పుడు కాకుండా కారులో తీసుకెళ్ళి ఎక్కడైనా పారేయండి. అలాగే. నేను డ్యూటీలో జాయిన్ అయిన రోజే నువ్వు కూడా నాతో పాటు విజయవాడకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అవునరా, అన్ని అలా కలిసి వచ్చేస్తున్నాయి అంతే. నడిపించు నానావా నడి సంద్రముల దేవా. ధర్మజేని బాబు, బాబు ధర్మజేని బాబు, ధర్మజేని. అనుకుంటా అనుకుంటూనే ఉన్నాను రా, నువ్వు కుంటుకుంటా వచ్చేస్తావని. ఆ మాత్రం గుర్తుపట్టలేని అనుకున్నాడా? ఏమైంది సరే, ఈ నిడిచిపెట్టకూడదురా, అర్జెంట్గా ఈ వదిలించుకోవాలి. ఏంటి ప్రాబ్లమా? నేను స్టార్ట్ చేస్తాగా. థ్యాంక్ యూ సార్. ఆ పోలీ నా కళ్ళలో కారం కొట్టి బస్సులో పారిపోయిందన్నా. ఫోన్ పెట్టాయి. అది నీ కళ్ళలో కారం కొట్టి వెళ్ళిపోయిందా? నువ్వు అది చెప్పి నా చెవిలో చింతపండు కొడదామని వచ్చావా? ఉప్పిచ్చు కొట్టానంటే మొహం పెడత కింద పప్పు అయిపోతుంది. నన్నేం చేయమంటా అన్న? ఆ పోలీ నన్ను చూసి బస్సులో కురికింది, నేను బస్ ఎక్కకపోతే బస్సు ఉరికింది. అది బస్సు దిగి పోలీస్ స్టేషన్ కురికిందా? నా మొండి ఉరికింది, అది బతుకుంటానికి వీల్లేదు. కొత్తగా డ్యూటీలో చేరావా? నీకెలా తెలుసు? చిల్లర తిరిగిస్తాను, పెద్ద కనిపెట్టాలి. ఇదిగో ఏమ్మా, మనం కూడా విజయవాడ వెళ్దామా? నువ్వు విజయవాడ వెళ్ళి బాబు, నేను కోదాలు తీపోతాను. ఈ మూట మందేనమ్మా? కాదు బాబు, నాది. కొంచెం సాయం పడతావా? ఎత్తి బయట పారేయడానికి. అయ్యో అయ్యో, బయటకు విసిరేయడానికి, అది బయట కూడా కాదు, ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. కడబ్బాంబులు ఇట్టావా ఏంటి?
బాంబులు కాదు టపాకాయలు కాదు ఇది నా పసుపు మూట ఆయన పసుపు మూటలు బుట్టలు తట్టలు బస్సు పైన వేయాలని తెలీదా హోల్డ్ ఆన్ లేలే రా బయట అయ్యో ఇది పైన పడేసే మూట కాదు ఇది పోతే నా తాడు తెగుద్ది 10 రూపాయలు ఇచ్చుకో దేనికి లగేజ్ అమ్మో మడిసికి 20 అయితే మూటకి 5 కేటి మనిషికి వయసును బట్టి మూటకి బరువును బట్టి చార్జి ఉంటుంది తితి తే ఏడ్సినట్టే ఉంది ఈ మాత్రం సంబడానికి మూటలో దేనికి వచ్చి అమ్మ గడుస్తానా ఎంత ప్లాన్ వేసావు టీ డబుల్ దే రాయ్ రాయ్ ఎవరు బాబు నువ్వు ఇదేనా మర్తమంతా లాడ్జ్ అనుకున్నావా గడ్డి తిని బస్సులో ఎవరు చావలేదేమిటి ఎవడరా బాబు నువ్వు నీకు ఇదేం కోరిక బస్సుకి యాక్సిడెంట్ అవ్వలేదేమిటి చంపుతా రే ఈ రోజు కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యానరా ఏదో అపసిగ్నల్ పలకు కోడి పిల్లని గుద్ది బస్సు తిరగబడిపోవడం ఏమిటో డ్రైవరు కండక్టరుతో సహా మొత్తం అందరూ చచ్చిపోవడం ఏమిటో నేను ఒక్కడిని బతకడం ఏమిటో ఏమిటో పిచ్చి కల ఏ ఊరు వెళ్ళాలి బాబు నిద్ర లేపనంత వరకు ఏ ఊరైనా తీసుకుపో నిద్రపోవడానికి అరుగు చూసుకోక బస్సు చూసుకున్నావండి ఆయన అబ్బే కుదుపు లేకపోతే నాకు నిద్ర పట్టదు చా గొప్ప కేసే టికెట్ తీసుకో ఇచ్చుకో డబ్బులు ఇచ్చుకో తీసుకో అది కూడా మేమే తీసుకోవాలా టికెట్ 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 మీరా ఆనంద్ నీ జ్యోతిత్రా జ్యోతిచిత్రా ఎక్కడ వెనుక వెనుక హలో మీరు ఇదే బస్సులో వస్తున్నారా ఇక్కడ కూడా తగులుకున్నావా నేను విజయవాడ వెళ్తున్నట్టు మీకే తెలిసింది టికెట్ తీసుకున్నారా లేదు నన్ను తీసుకోమంటారా మే ఐ హెల్ప్ యూ అక్కర్లేదు పోనీ జూన్ ఐ హెల్ప్ యూ షట్ అప్ ఓం మగాళమృత్యువరణం సర్వవ్యాధి నివారణం సమస్తవాపక్షయకరం పరమేశ్వరీ పాదోదకం పావనం శుభం అమ్మా తల్లి కనకదుర్గమ్మ తల్లి నేనమ్మా నీ భక్తుని దుర్గావుని నీ దయవల్ల ఇంతకాలానికి సొంత ట్యాక్సీ కొనుక్కోగలిగాను ఇక నుంచి నా జీవితాన్ని నేషనల్ హైవేలో నడిపించు తల్లి నీ దయవల్ల ముందు నాకు మంచి బోణి కొట్టించు తల్లి వస్తున్నానమ్మా నీ దయవల్ల నీ దర్శనానికి విజయవాడ వస్తున్నాను ఇది కారా జనరేటర్ రా బాబు 200 లీటర్లు పెట్రోల్ కొట్టిస్తే అప్పుడే 150 లీటర్లు అయిపోయింది అయిపోగా ఏం చేస్తదండి గంటకు పెగ్గు పొడబోతే మీకు కిలోమీటర్ మగ్గు పొడబోతే దీనికి కిక్కు తీపోద్ది నా మాటిని యదోకారిని అమ్మేయండి రూపాయికి పావనాలు 4 కాబట్టి బతికిపోయావు పెట్రోల్ బై సన్నాసి ఇది నా సెంటిమెంటల్ కార్ రా నేను మొట్టమొదటిగా కొట్టేసింది ఈ కార్నే అంటే నా కెరీర్ మొదలైంది ఈ కార్తోనే అందుకే నేను చచ్చేంత వరకు ఈ కారణం అయితే రోజుకు పెట్రోల్ ట్యాంకర్ దొంగతనం చేయక తప్పదు పెట్రోల్ ట్యాంకే కదరా అవసరమైతే సద్దాం హుస్సేన్తో విజయం ఉంది సౌదీ పెట్రోల్ కొట్టేసినా సరే ఈ కారు మెయింటైన్ చేస్తా కార్బనే వెళ్తున్నామండి జయ ఆంజనే సార్ ఇంతకేటి విజయవాడ వెళ్తుందంటారా అరే ఊకవా ఊకో విజయవాడ పోయే బస్సు విజయవాడ పోకుంటే మేము నాలో పోతాం బస్సు కాదు అమ్మాయి మధ్యలోనే దిగిపోతుందంటారా నన్ను టెన్షన్ పెట్టి చంపక అసలు దొరుకుతుందంటారా నర్సింగ్ నిన్న టైర్ కింద పడి నిమ్మకాయల పట్టకమంటాడు త్వరగా పోని హోల్డాన్ హోల్డాన్ చోటు పళ్ళు దిగండి దిగిన తర్వాత అడుగుతామే అరే సీట్లు ఎవరున్నారా పక్కది మొత్తం ఎక్కడికి వెళ్ళాలండి విజయవాడండి ఇదిగో మా నిన్న టికెట్ తీసుకో మళ్ళీ ఈసారి పడతావా ఎంత మర్యాదగా చెప్పాక ఇంకెందుకు పడతాం టికెట్ హలో గురు ఎందాక ఓ బాట చారే జీవిత రగదారే బొబ్బడి పయలో ఎండాకను అడగదు ఎవరిని అడగదు ఎవరిని ఎక్కడికి వెళ్ళాలి చెప్పు పెద్దాపురం చిలకలూరు పెట్టగా వద్దు ఈ బస్సు విజయవాడ వరకే పోలే అక్కడికే డబ్బులు తీసుకో ఏంటి చిల్లరంతా అమ్మని
దీంట్లో 10 రూపాయలు తక్కువ ఉంది సార్. పోతే పోనే పోరా, ఈ పాపపు జగతిలో అప్పుడు ఎందుకురా. నరబై 10 రూపాయి పడకు పడకు ఎంత పడకు, 10 రూపాయకు ఆశ పడకు. పోరా బస్సు దిగరా. ఒళ్ళే ఏకే నీకు 10 రూపాయలు అంతేనా? అవును. తప్పదా? తప్పదు. అవును. నువ్వు నాకు ముష్టి చేసావా? వేయలేదు. మరి అయితే వేసేసి ఇచ్చేసుకో. పిచ్చి పిచ్చి చేసాలి వస్తున్నావా? ముందు 10 రూపాయి తప్పదా? తప్పదు. తప్పదా? మరైతే నాతో రా. ఎక్కడికి? ఆకలి మంటలో బాబో, ఏ తీరని మంటలో బాబో, గతలేని వాళ్ళని పెచ్చగాలి బాబయా. ఏడేడో చెట్ల దాకానే నడవలేను, ఒక్కొక్క కొడుకోనే అడుకోలేను బాబయా. తీసుకో. ఇదేంటి 10 రూపాయికి రూపాయి ఇచ్చావు? మిగతా 10 రూపాయలు నీకు నమ్ముస్తాను. తీసుకోండి బాబు. టికెట్ 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 ప్లీజ్. ఇంకా లేడీస్ మీద పడతావు అంటే లేలే. ఏమిటి మంత్రి? మంత్రి, భారతదేశంలో ప్రజాస్వామ్యం పోయి రాచరికం రావడం ఏమిటో, నేను మహారాజుని అవ్వడం ఏమిటో, అప్పు కోసం అమెరికాకి గుర్రం వేసుకు బయలుదేరడం ఏమిటో ఏమిటో పిచ్చి కల. లేలే ఇద్దరు మహమా, లేడీస్ మీద పడతావా? ఎక్కడికి పొద్దులు గారు? బాబు నాయన బెతవాడు వస్తావా విజయవాడ? కనకదుర్గమ్మ దైవాలి వస్తాను పొద్దులు గారు. ఏం తీసుకుంటావు? డబ్బులు. డబ్బులు తీసుకోకపోతే దెబ్బలు తీసుకుంటావుట్టయ్య. ఎంత అడుగుతున్నాను ఏమాత్రం? ఆ కనకదుర్గమ్మ దైవాలి ఓ 200 ఇప్పించండి. 200 కాకపోతే 250 తీసుకో. కానీ నాకంత పరిశుభ్రంగా ఉండాలి. మడి కట్టుకుని పూజకి బెజవాడ వెళ్తున్నాను విజయవాడ. ఇంతకీ నీ కారు శుభ్రంగా ఉందా నాయన? కొత్తగా కొన్న కారు సార్, చాలా పరిశుభ్రంగా ఉంది. మీరు పూజకి వెళ్తున్నారు, నేను పూజ చేసుకుని ఆ తల్లి దర్శనం కోసం వెళ్తున్నా. ఆ కనకదుర్గమ్మ దయవల్ల మీలాంటి పుణ్యాత్ములు బోడి చేయడం నా అదృష్టం సార్. రండి రండి. ఆగునేనా ఆగు, రోడ్డు మీద వస్తున్నావు. నీ కారు ఏ ముందు కిందో ఏమో, దీన్ని శుద్ధి చేయాలి. పవిత్రం తప్ప అపవిత్ర పవిత్ర టాక్సీ కారస్య రోడ్డు మీదస్య ఉమ్ములు బిడల తొక్కస్య పరిశుద్ధార్థం ఓ పంచకస్య. నాకు కూడా కొంచెం పోయిన స్వామి. తీసుకున్నాయినా శుద్ధి అవుతావు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, జీర్ణకోశ కాలే సర్వాంగ పరిశుద్ధార్థం గోపంచకం పావనం శుభం. ఆ కనకదుర్గమ్మ దేవల్ల ఇలా ఉంది స్వామి పుల్ల పుల్లగా. ఏమిటిది? గోపంచకం అయినా ఆవు పంచకం? పంచకం అంటే ఏమిటి స్వామి? మూత్రమైనా ఒంటెలు. ఓహో ఒంటెరా, అంటే ఇది ఆవు ఉత్సా? అవునైనా. తప్పునైనా తప్పు, ప్రసాదాన్ని అలా అనకూడదు. పర్వాలేదు నైనా, శుద్ధి అయిపోతావు. అంతర్శుద్ధి. శుక్లాంబరధరం విష్ణు సచివరణం చతుర్భుజం ప్రసన్నవందనం జాయ సర్వ విఘ్నోపజాంతి ఓం కేశవాయ. ఏమిటి పొద్దులు గారు, కారాపం అంటున్నారేంటి? ఏమైంది? ముందు కారాపు నాయనా, కారాపోయే బాబు. అమ్మో ఏమైందండి, ఎందుకు ఆపన్నారు? ఇదిగోనైనా ఇదిగో ఇదిగో డబ్బు. విజయవాడు ముందు వేస్తున్నారు, ఇంకా విజయవాడ రాలేదుగా. అవునవును, విజయవాడ నన్ను తీసుకెళ్ళలేదు. నేను ఇక్కడ ఉండలేదు. ఇచ్చారు కదండి. నువ్వే నాకు తెలీదు. నేను ట్యాక్సీ డ్రైవర్. ఈ ట్యాక్సీ ఎక్కలేదు. అబద్ధం. అవును అబద్ధం. నేను చూసింది అబద్ధం, జరిగింది అబద్ధం, అంతా అశుద్ధం. బాబాబు నేను ట్యాక్సీలో ఎక్కిన డ్రైవర్కి చెప్పకే. కర్మ కర్మ, పోలీసు చూస్తే నన్ను పట్టుకుంటారు. గోపంచకం ఇప్పుడు నేను తగాసం చెట్టుంది. తగలేమిటి? తగట్టుకోవాలి. అమ్మో ఆ కనకదుర్గమ్మ దేవల్ల పాపం మెంటర్ అనుకుంటా. ఆహా, ఫర్లాంగ్ దూరానికి 200 రూపాయలు. అమ్మా కనకదుర్గమ్మ తల్లి భలే లాభం కలిగించావు తల్లి. అమ్మా వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. ఎప్పుడనగా బయలుదేరాం విజయవాడలో? ఇలాగైతే ఇంకెప్పుడు వెళ్తాం హైదరాబాద్? యాక్సిడెంట్ తొక్కు. తొక్కుతున్నాను కదండి. తొక్కుతున్నావు కడుపులోకి నా సొమ్ము. అమ్మా ఆయన ఏమనుకో. దూరమయ్యవే, 10 ఏళ్ల నుంచి నా ఇంట్లో పడి తింటున్నావు కదా, తారగా తొక్కు. అమ్మా ఆయన ఏమనుకే. నువ్వు వెనుబాగులు దానివి. అసలు నీకు తెలివి తట్టు ఉండి ఏడిస్తే నాకు ఈ ఏడుపు ఎందుకు? పెళ్ళై 10 ఏళ్ళైంది, ఇంతవరకు నీ కడుపులో ఒక ఆయా లేదు, పిండా లేదు. అత్తగారు అంటే నన్ను అలాంటి పడతాను, నా మిస్సెస్ అంటే మాత్రం ఊరుకోను. అబ్బో నీ మొహానికి పెళ్ళా మీద ప్రేమ ఒకటి, నోరు మూసుకుని తొక్కు. ఇంత
సిల్క్ స్మిత ఇక్కడే రోడ్డు మీద అయ్యో అందరూ ఒకటే సరే అడుగుతాడు ఎలా ఇవ్వగలరు సమాధానాలు సిల్క్ స్మిత్ గారు నమస్కారం అండి నేను మీ ఫ్యాన్నే కాదండి ఏసీని కూడా ఏంటండి ఇలా వచ్చారు షూటింగ్ వచ్చాను షూటింగ్ ఎక్కడ ఇక్కడే 2 కిలోమీటర్ల దూరంలో మరి ఇక్కడ మరే అదే మా కారు చెడిపోతేను దొక్కు కారు నా కారులో డ్రాప్ చేస్తానండి థ్యాంక్స్ ఎక్కడ మీ కారు కారు ఎక్కడ అంత పెద్ద కారుని అక్కడ పెట్టుకుని కారు ఎక్కడ అంటున్నారా అదే బస్సు మందే ప్లీజ్ కమ్ ఈవిడ సిల్క్ స్మిత అని సినిమా యాక్టర్ మనకు బాగా క్లోజ్ లే వీడు ఆనంద్ అని నా ఫ్రెండ్ అండి హలో ఆ అమ్మాయి జ్యోతిచిత్రని ఐ సీ జ్యోతిచిత్రని మ్యాగజైన్ మీ వారు మీ పేరు మీద నడిపిస్తున్నారా అదే నేనే నడిపిస్తాను లేదండి మీ వారా చిచి నాకు ఇంకా పెళ్లి కాలేదు చేసేసుకుందామని అనుకుంటున్నాం అండి కానీ మా మ్యాచ్ కి మ్యాచ్ అయ్యే వెడ్డింగ్ కార్డు దొరకట్లేదు విజయవాడ ట్రై చేద్దాం అని వెళ్తున్నాం అండి షట్ అప్ సిల్క్ స్మిత్ గారు మీరు నా సీట్లో కూర్చోండి మీ సీట్లో కాదు ఆవిడ నా సీట్లోనే కూర్చుంటారు మీరు కూర్చోండి రైట్ సిల్క్ స్మిత కారు చెడిపోవడం ఏమిటో ఆర్టీసీ బస్సు ఎక్కడం ఏమిటో ఆ బస్సులో నేనుండడం ఏమిటో ఏమిటో పిచ్చి కల కల కాదు స్మిత నిజంగానే మన బస్సులో ఉంది ఆ స్మిత నిజంగానే మన బస్సులో ఉందా అయ్యి బాబోయ్ నాకు ఎంత ఆనందంగా స్మిత గారు మిమ్మల్ని ఒకటి అడగాలనుందండి అడగండి అడగాలనుంది కానీ మొహమాట అడ్డొచ్చేస్తుందండి పర్వాలేదు అడగండి టికెట్ తీసుకుంటారా నేను పర్సు తెచ్చుకోలేదుగా నర్మండ మీరు తీసుకుంటారా నేను తీసుకుంటా ముష్టి నర్మై ఆ ఛాన్స్ కూడా నేనే తీసుకుంటాను ఏమండి ఒక పాట పాడరా పాట సారీ నాకు రాదండి పాట రాదా మరి సినిమాల్లో పాడతారు కదండి పాట చిత్ర వాళ్ళు పాడుకుంటారు నేను పదవిస్తా అంతే పదవిస్తారా ఏది ఇవ్వండి నీకు కాదు పాటకి పోనీ ఒక డాన్స్ చేయండి డాన్స్ నాకు రాదండి రాదా మరి సినిమాల్లో చేస్తారు కదండి కాదా డాన్స్ మాస్టర్ చేసి చూపిస్తే మేము చేస్తాం అంతేరా బాయ్ మళ్ళా నేను చెప్పలే సైన్ మామూలు ఏం లేదురా బాయ్ డాన్స్ వాళ్ళు చూపిస్తే ఇళ్ళు చేస్తారు పాట నా ఇంకోడు పడతాడు డైరెక్టర్ వేరొకటి చేస్తాడు ఆవులాగా లెక్క పైసలు మనం ఇస్తాము చౌ స్మిత గారు మిమ్మల్ని ఇంకొకటి అడగాలని ఉందండి ఎంతో మంది ఎన్నో అడుగుతారు అడగండి నా సీట్లో మీరు కూర్చున్నారు కదా మరి మీ సీట్లో అదే మీ పక్క సీట్లో నేను కూర్చుంటానండి వై నాట్ కూర్చోండి అయ్యో పడిపోతారు సరిగా కూర్చోండి ఏమండి మీరు నన్ను 2 అడిగారు కదా నేను మిమ్మల్ని ఒకే ఒకటి అడగనా షూర్ అడగండి స్మితది ఎప్పుడో దిగిపోయింది దిగిపోయిందా మరి నా చెవులో ఒకటి చెప్తానుంది నా చెవిలో చెప్పేదిగా నీ అబ్బా తొందరగా లా డార్లింగ్ ఆలస్యం అయిపోతుందని అలాగెంత నుంచి చెప్తున్నావు కూడా వినిపించుకోవేంటి వస్తున్నానండి ముసలాడికి నసెక్కువ అయిపోయింది పెళ్లికి 5 ఏళ్ళు ఆగాడు కదా హనీమూన్కి 1/2 గంట ఆలస్యం అయితే ఇలా మొత్తుకుంటాడేమిటి అబ్బా మనసులో అనుకునే మాత్రాల పైకనకే తల్లి అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఏమిటో ఎంతమంది దాతలకు చూపించినా నీకు లోగన్ నయం కావట్లేదు నా కల్మ దత్తాల్ నువ్వెక్కడ దొరికేవయ్యా మగడా నేను ఇప్పుడు మనసులో మాటలు పైకెక్కడన్నానండి వస్తున్నానండి అన్నాను అంతే కదా తలేలే తలబాత తాలా మాత్రం అన్నావు మనసులో అనుకుంటున్న మాత్రం పైకెంతున్నట్టుగా నీకు తెలియపోతాం అది నీ లెందో డబ్బు నా కల్మ బలతన కనుక అన్ని బలించాలి దత్తాల్ ఎవరి వీక్నెస్ వాళ్ళకి తెలియదు ఏం చేస్తాం మీరు మాత్రం మాటి మాటికి దత్తాల్ దత్తాల్ అనరా ఓతి పెట్టిదానా అది నా దీక్షత కాదు ఊత పదం దత్తాల్ తల్లి ఇప్పుడే పెళ్లి చేసుకుని అప్పులే దెబ్బలాడ ఎందుకు కానీ కొద్ది కాలెక్కు దత్తాల్ చివరికి ఎలాగైతేనే ఇంత కాలానికి మీరు ధైర్యం చేసి నన్ను పెళ్లి చేసేసుకున్నారండి మళ్ళీ ఇన్నాళ్ళు మీ తలపు వాళ్ళు మా తలపు వాళ్ళు మన పెళ్లికి అద్దం పలుతూ వచ్చాడు ఇప్పుడు ఇద్దరు తలపు వాళ్ళు మొత్తం తచ్చాలి గనక మనం పెళ్లి చేసేసుకున్నాం నువ్వు మాత్రం ధైర్యం తెలియదా ఏంటి
పాతికేళ్లు నా కోసం పెళ్లి తెచ్చుకోకుండా ధైర్యంగా ఆగి ఆలది అబల కాదు తబలా అని లుజువు చేచావు. అబ్బా తబల కాదు తబలా. నేనది అదే తబలా తబలా. ఏమోయ్ ఎక్కడికి ప్రయాణం? అడిగిచ్చాడు వీడు మొహం మంట. శుభమాని బయలుదేరుతుంటే వెదవ శకునం వీడును. వెళ్ళొస్తాను తాతగారు, కొంచెం ఇల్లు చూస్తుండండి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పనే లేదు. వెనకాల పెద్ద బోల్డ్ పెట్టాం కదా, చదువుకోండి. దత్తాల్ ఆగుడి 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 నాయనా ఆగుడి. ఏ గుడి స్వామి? ఓ తండ్రి, మీరు మా యందు దయవుంచి విజయవాడ కొనిపోగలరా? ఎంత మీ మీద దయవుంచితే మాత్రం విజయవాడ నేనెక్కడ కొనగలను స్వామి. ఆ కనక దుర్గమ్మ దయ వల్ల కొనలేను. ఓ ప్రభువా, ఈతని అజ్ఞానము క్షమింపుడి. ఓ తండ్రి, నా చెప్పు ముక్కలు నీ చెవుని వేసుకునిడి. ఏమిటి చెప్పు ముక్కలు చెవులో వేసుకోవాలా? నాయన నే చెప్పేది మాటలు. ఓ మీరు చెప్పే ముక్కలు నా చెవులో వేసుకోవాలా? చెప్పండి చెప్పండి. మీరు శ్రమ తీసుకుని మమ్మల్ని విజయవాడ తీసుకుని పోగలరా? శ్రమ తీసుకోను స్వామి, డబ్బులు తీసుకుంటాను. ఏమి కావాలి నువ్వు అడుగుడి? ఓ 200 ఇప్పించండి. అటులేనే ఇదిగో వచ్చి ఇదే. నడిపించునానావా నడి సంద్రమున దేవా. స్వామి, మీ చర్చిలో కన్ఫెక్షన్ బాక్స్ ఉంటుంది కదా, పాపాలు చేసిన వాళ్ళు దాంట్లో చెప్పుకుంటే పాపాలన్నీ పోతాయి అంటారు. ఆ కనక దుర్గమ్మ దయ వల్ల దాని డీటెయిల్స్ ఏమిటి స్వామి? పాపములు చేయకూడదు నాయన. చేసినచో నిజమంతయు ఆ ప్రభువునకు చెప్పివేయవలేను. చెప్పినచో అతడు నిన్ను క్షమించును. 23:12 నా చెప్పు మొక్కలు నీ చేని వేసుకునిడి. పరిశుద్ధ ప్రభువా, మేము మా చచ్చిన ప్రతి వారిని వారి ఎందు దయతో క్షమించుచున్నాము. ఈ దుర్మార్గుడు చేసిన పాపములు ఈతని ఎందు దయతో క్షమింపుడు. అలలోయ అలలోయ. కారాపుడి తండ్రి, కారాపుడి ఆపుడి తండ్రి, ఆపుడు. ఎందుకు స్వామి ఇక్కడ ఉంటున్నారు? అలలోయ. ఇదిగో నీ 200. ఏమిటి స్వామి? ఆ కనక దుర్గమ్మ దయ వల్ల నాకేమీ అర్థం కావట్లేదు. నాకు అర్థమైనది కాన్ఫెక్షన్ బాక్స్ గురించి ఆందోళన కడిగంటివో నాకు ఇప్పుడు అర్థమైంది. స్వామి మిమ్మల్ని విజయవాడ తీసుకు వలదు, మాట్లాడవలదు. నేను నీ కారు ఎక్కి ఉండనే లేదు, నువ్వు నన్ను చూసి ఉండనే లేదు. నా ఎందు దయతో నా ఎందు కృపతో ఈ విషయం యాచట నువ్వు చెప్పవలదు. ఏమిటో ఇవాళ ఇటువంటి గిరాకీలు తగులుతున్నాయి. ఆ కనక దుర్గమ్మ దయ వల్ల చాలా నవ్వు వచ్చేస్తుంది. కాబట్టినే నా పూడి గల్లనెక్కింది. బస్ ఆపి లోపలికి. నేను జీప్లో వెళ్ళి పికెట్ దాబాది వెయిట్ చేస్తుంటాను. మీరు ఒక టైం తీసుకుందని ఫిల్ చేసుకొచ్చే. సరే అన్న.
రారండోయ్, ప్యాసింజర్లు రా రారండోయ్, తాలిక బయటలు తాలిక ఆటలు చెంగు చెంగు నా పోదాము రారండోయ్. కంగ్రాట్స్, హీరోలో ఫైట్ చేసి అమ్మాయిని సేవ్ చేసావు గురు. థాంక్యూ, ఇట్స్ మై డ్యూటీ. చాలా థ్యాంక్స్ అండి. మీరు లేకపోతే ఏమై ఉండేదో ఊహించుకుంటేనే భయం వస్తుంది. మనలో మనకు థ్యాంక్స్ ఏంటి? కుశలాలే అడిగే పుణ్య సమీరం సుకుమారం సుమహారం మనసెరిగిన నిన్ను కలసిన మల్లె తోటల్లో మనసే పాడినులే మౌన వసంతం సుమగీతం అనురాగం వాంఛలనే వాకిలినే దాటే సొగసే పింఛమిల వర్ణాలు వరించే కళ్యాణికి భరించే మధువనిలో రాధ మరువని గాధ కదా పెదవులు పడిపేదే సుధ కాదా పాట నీవేనే మనసెరిగిన నిన్ను కలసిన మల్లె తోటల్లో మనసే పాడెనులే మౌన వసంతం సుమగీతం అనురాగం చంపబోయాడు. మా బాస్ ఒక అమ్మాయిని చంపాడు, అది నేను చూశాను.
అలాగా వాడి సంగతి నేను చూస్తాను. నువ్వు కూడా విజయవాడరా, మనం తిరిగి రాగానే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. మీ ఇద్దరికి నేనున్నాను. పిల్లల మర్రి సార్, ఎక్కడ తెచ్చాడా వీడు? దాన్ని చంపడానికి ఎంతసేపా? అవును సార్, చాలా సేపైంది సార్. టైం ఎంత? 12 అయిందంటారా? అయిందయ్యా. దాన్ని వీడు చంపే బదులు వాళ్ళందరి చేతులు వీడే చచ్చాడంటారా? నాకు టెన్షన్ పెట్టి చంపితే నిన్ను నేను చంపుతానా? ఆ వస్తుంది వాడేనంటారా? ఏమైందిరా? ఏమైంది? ప్లాన్ కింద మీద అయింది. ఆ పోరి పక్కన పొల్లగాడు ఉండే, ఆ సలగాడు అడ్డొచ్చి నా డొక్కలో దాన్ని బొక్కలు ఎగొట్టిండు. అన్నా, ఇంకా పోరికి పెళ్ళైందానే? ఆహా, లే తమ్ముడు, శోభనమైంది. దాన్ని చంపిరాలంటే చావు దెబ్బలు తినొచ్చి దాని పెళ్ళైందా పిల్లలు పుట్టారని చెత్త తోకులేస్తావా? హాస్టల్ ఆడదాన్ని చంపలేవు. నీకెందుకు దాదాగిరి? ఒక ఇస్త్రీ పెట్టి కొనిస్తాను, ల్యాండర్ పెట్టుకో. పోనీ, నన్ను ట్రై చేయమంటారా? పిచ్చి వాగుడు వాగితే నిన్ను ట్రై చేస్తాను. పద వీడే మొగుడు. కొత్తగా పెళ్లి చేసుకుని హనీమూన్ వెళ్తుంటే ఎవరో చేస్తే మౌనం పాటిస్తున్నట్టు ఆ మొహం ఏమిటి? ఏమండి, టేప్ రికార్డర్ తెచ్చారు కదా, ఏమన్నా పాటలు పెట్టొచ్చుగా? అవును, పెట్టచ్చు కదా. భలే గుర్తించావు, వెనక దీంట్లో ఉంది, నువ్వే తీసి పెట్టు. అబ్బా, ఇవేం పాత పాటలు డార్లింగ్. మరి దొక్కతే నా దగ్గర క్యాటతో ఏం చేద్దాం చెప్పు. కొన్ని కొత్త పాటలు నేను పాడినా? పాదు పాదు, నీ పాటల ముందు ఈ పాటలు తీసుకెత్తాం. దత్తాలి ఉందు, ఈ పాటలు తెలిపేసి నీ కొత్త పాటలు రికార్డు చేసుకుందాం. చిన్ని చిన్ని ఆశ పాలు తేడా ఆపేతావేం? చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ లోజ్ 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 లోజా పువ్వా లోజా పువ్వా అమ్మని కమ్మని దెబ్బ ఏ తుమ్మా 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 దేదే తుమ్మా 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 దేదే తుమ్మా. పెట్రోల్ అయిపోయింది. వీడెవడు? బుడగలు రిబ్బన్లు కార్లు అమ్ముకుంటున్నాడు. చిక్కబుక్క చిక్కబుక్క. ఇదిగో ఎవరైనా నువ్వు కళ్ళనాయకలు ఉన్నావు, బండి కాపావు. పాడెక్కాల్సిన వయసులో పళ్ళకే కావాల్సి వచ్చిన నీకు? ఇదిగో మేము అనే ముందుకు వెళ్తున్నాం. అనే మాని అనే చేసుకో. తాళి కొత్తదా? అవును, ఇప్పుడే కట్టారు. ఇది తెగిపోకుండా ఉండాలంటే దీపో. అమ్మా, పడుచువాడైతే ఫైట్ చేసి కార్ లాక్కునేవాడు. నువ్వు మనసులు అనుకునే మాత్రగా మెల్లిగా అనుకోవే తల్లి. నలుగులు పెంచి నా పళ్ళు పోతుంది. పరువు పోతే పోయింది కారు. ఫ్యాష్గా పోవద్దంటే వినరు. ఎక్కడికి? పాపం చచ్చాడో బతికాడో చూద్దామని. చాలే ఊరుకోండి, పోలీస్ కేసు అయితే మనం ఇరుక్కు. ఎవరిదాన్నా వాడు వదిలేసిపోతే వాడు పాపం దిక్కులేని చవచేస్తాడు. వాడు ఇంకా బతికే ఉన్నాడో ఏమిటో. అవును, మనమన్నా మానవత్వం చూపించకపోతే ఎలా? అవునరా పాపం, పద. ఆపు ఆపు, దిగు దిగు. నీకు ఎలాగో స్పీడ్ గా నడిపి చేత కాదు, కనీసం స్పీడ్ గా నడిపి యాక్సిడెంట్ చేసిన వాడు నేను చూసినా. ఎల్లు బంగాళం వంటి కాలు నాతల నుంచి పాలించాలే దొంపలాగా. అయ్యయ్యో బాబు సరే, మనిషి ఎక్కడో కనిపించడే. ఏడుపు మూలుగు లాంటి సౌండ్ కూడా ఏం లేదండి. శవం మాట్లాడతగా చచ్చాడేమో. నేను ఇంకా చావలేదు. ఇక్కడ పడుకో. ఇంకా బ్రతికే ఉన్నాడు, హాస్పిటల్ తీసుకెళ్దామా? సారీ సిస్టర్, వెనక్కో 20 మైళ్ళు
ముందుకు 30 మైళ్ళు వెళ్ళినా డాక్టర్ దొరకడు. ఒకవేళ డాక్టర్ దొరికినా ఆయన నాకు చేసేది వైద్యం కాదు, నా శవానికి పోస్ట్ మార్టం. కనీసం ఫస్ట్ ఎయిడ్ అయినా. అదేం వద్దు కానీ, హైదరాబాద్ చింతల బస్తీలో నాకు భార్య ఓ కూతురు ఉన్నారు. నీ కూతురికి పెళ్లి చేసి నీ భార్యను పోషించాలా? అక్కర్లేదు, వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఇస్తే చాలు. లక్ష? ఏదో ఐస్ క్రీమ్ అడిగినట్టు. నువ్వు తస్తే మేము ఏడిచినట్టుంది. ఇంటెత్తు కట్టడానికే 1000 లేక మేము ఏడుస్తుంటే నీ పెళ్ళానికి మేము 1 లక్ష ఇవ్వాలా? నాకేం ఊరికే ఇవ్వక్కర్లేదు. మీరు నాకు 1 లక్ష రూపాయలు ఇస్తే నేను మీకు కో ఇస్తా. పెద్దగా చెప్తావు. 1 కోటి రూపాయలు. అసలు తనకు నీకెలా వచ్చింది? సరిగ్గా 1 ఏడాది క్రితం విజయవాడ రామ్ జ్యువెలరీ షాప్ లో దొంగతనం జరిగింది. మీకెవరికైనా తెలుసా? అవునా, పేపర్లో చదివాం కదా. కదా, ఆ దొంగతనం చేసింది ఎవరో మీకు తెలుసా? తెలీదు. ఎవరు? నేనే. నువ్వా? అవును, నేనే. అది కథ. 1 కోటి రూపాయల నగలు డబ్బు ఉన్నా పెట్టె అబ్రకదబ్రా అని రాసున్న సమాధిలో ఉంది. ఆ సమాధి ఎక్కడుంది? సమాధి ఎక్కడుంటుంది? శ్మశానంలో. శ్మశానం ఎక్కడుంది? విజయవాడ ఎంట్రన్స్ బోర్డుకి 1 కిలోమీటర్ దూరంలో. ఇక్కడ సెటిల్ అయిపోయా? చచ్చాడా? వాడు చావడం కాదు ఇక్కడ పాయింట్. వాడు చచ్చే ముందు 1 కోటి రూపాయల రహస్యం ఒకటి చెప్పి చచ్చాడు, అది అసలు పాయింట్. 1 కోటి రూపాయలు ఏంటి? ఆ పెట్టి చచ్చాడు, అది రహస్యం, తర్వాత చెప్తాను. మరి నడు, వాళ్ళకి తెలియకుండా మనం చచ్చేసుకుందాం. కష్టం, వాళ్ళందరికీ చెప్పే చచ్చాడు. వాళ్ళ గ్రూప్ వీళ్ళ గ్రూప్ అందరూ ఆటకు వస్తారు. ఇదిగో ఆ మొత్తంలో సగం వాట మాకు ఇవ్వాలి. అంతగా కావాలంటే మిగతా తగం మీ అందరూ పంచుకోండి. ఆహా, సగం వాట ఎందుకు వస్తుంది? ఎందుకు కాదు, వాదు మా కాలకి 10 తాగబోతే అసలు మనకి హత్యం తెలిసదా? నోరుమోయ్, అందరికంటే ముందు వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొచ్చింది మేము. సర్లే, పరిగెత్తుకు రాకపోయినా అందరికంటే ముందు వచ్చింది నేను. ఇదిగో మనలో మన గొడవలు ఎందుకని అందరం సమానంగా పంచుకుందాం. అయితే మాకు 3 వాటాలు రావాలి. మనకు 3 ఎవరమ్మా? నేను, మా ఆయన, మా కారు బాబు. ఆహా, నీ కారు కు వాటా ఇస్తే పైన కార్ లో కూర్చున్న నా కూతురికి వాటా ఇవ్వాలి. బాయి 3 వాటాలే. చా, నీ కూతురు కడుపులో బిడ్డకేం అక్కర్లేదు, వాటా. పిచ్చి పిచ్చి వాటా. వాటా లేవు, లోటా లేవు. ఎవరు ముందెళ్ళి తీసుకుంటారో వాళ్ళకి 1 కోటి రూపాయలు. పదవయ్యా, అత్తదైనా అల్లుడికే కోటి. పద. మేము మాత్రం తక్కువ తినావా? ఒక ముద్ద ఎక్కువ తిన్నాం. మా కాలు లేకపోయినా మేము కూడా మీకంటే ముందే తెలుసుకోగలం. మా ఆవిడ తబల కాదు, తబలా. తబల కాదు, సబలా. నేనది అదే తబలా. నా కర్మ. అందరూ వెళ్ళిపోతున్నారు, పదండి. అయ్యో, బస్సు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా? మనం బత్తులు వెళ్తూ దళింగ్ ఆదిత్యం అయిపోతుంది. వాళ్ళందరికంటే మనమే ముందెళ్ళిపోవాలంటే ఏదో ఒక కాలు బతుకెళ్ళిపోవాలంటే చెప్పాలి. ఏదో కారు వస్తున్నట్టుందండి, ఆపండి, లిఫ్ట్ అడుగుదాం. స్టాప్, స్టాప్, ఆపండి. ఎట్కుత్ మీరు విజయవాడ వెళ్తున్నారా? లేదు నాన్న, బెదవాడ వెళ్తున్నాం. అలాగే చూడండి, మమ్మల్ని ఇద్దరిని విజయవాడ దింపేసి మీరు బెదవాడ వెళ్తారు కదా. ప్లీజ్ నత్తికేసరా, దింపుతాను కానీ మీరు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొక్కిలై ముఖం, కోడి బొచ్చు, చెవులోను మెల్లోను తాళాలు వేసుకుని ఒక డొక్కు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నటువంటి క్యారెక్టర్ ఎవరన్నా చూసారా? తోతపదవించి వాదే మా కాలు కాదేసి యాక్సిడెంట్ చేసి తెచ్చాడు. చచ్చాడా? యాక్సిడెంట్ చేసి తెచ్చాడా? యాక్సిడెంట్ చేసి తెచ్చాడా? ఎత్తగైతేనే మొత్తానికి తట్టాడు. అది చచ్చాడా? అవునండి బాబు, బొత్తు వాదు తట్టాడు. తాళమా, నా కోటి పెట్టికి తాళమా, నా కొంప ముంచావు కదరా, 1 కోటి రూపాయలు పొట్టును పెట్టుకుని చచ్చావు కదరా. పొట్టను పెట్టుకుని చచ్చాడంటాడేమిటి? వాడు ఆ 1 కోటి రూపాయలు విజయవాడలో దాచాను కదా చెప్పాడు. విజయవాడలో దాచాడా? నువ్వు నోలు మూసుకునే తల్లి. నువ్వు ఉండవయ్యా, విజయవాడలో ఎక్కడ దాచాడో? అమ్మ,
మాకేం తెలియదు మాకేం తెలియదు. ఆవిడ తెలుసని చెప్తుంటే నువ్వు నాకేం తెలియదు అంటే తప్ప విజయవాడ ఎక్కడ నచ్చ చెప్ప. అమ్మో కొంపదీసి వీడు నా చేత నిజం చెప్పిస్తాడో ఏమిటో. ఆ దొంగ సచ్చినోడు ఆ కోటి రహస్యం మా ఒక్కళ్ళకే కాకుండా ఇంకో రెండు బ్యాచ్లు చెప్పి చచ్చాడే. ఇంకో రెండు బ్యాచ్లు చెప్పాడా? ఏమని చెప్పాడు? నా తాతం చెప్పాడు. నువ్వు నోలు మూసుకుంటావా మూసుకోవా తులు బాబు అవతల మాకు ఆలత్ అయిపోతుంది. నువ్వు నీ కాళ్ళలో ఎక్కెత్తుకుంటావా లేక మమ్మల్ని వేరే కాలు చూసుకోమంటావా చెప్పు. చూడు బాబు వేరే కారు కాలు ఎందుకని పాప ఆడకూతురు రోడ్డు మీద ఇబ్బంది పడుతుంది. ఎక్కడి ఎక్కడి దింపుతా ఎక్కడే. ఇంతకీ విజయవాడలో ఎక్కడన్నాడు రా శ్మశానం? ఎంట్రన్స్ బోర్డుకి 1 కిలోమీటర్ దూరంలో అనట. ఎక్కడా చోటు దొరికినట్టు కోటి రూపాయలు సమాజంలో దాచడం ఏంట్రా బాబు? ఇదంతా నిజమేనంటావా? చచ్చి ముందు నిజం, చచ్చే ముందు అబద్ధం ఎవడు చెప్పడరా, కనుక నిజమే. విజయవాడలో శ్మశానం ఏమిటో, శ్మశానంలో సమాధి ఏమిటో, సమాధిలో 1 కోటి రూపాయలు దాచడం ఏమిటో ఏమిటో పిచ్చి కల. అంత వించచ్చావా? ఇది కల కాదురా బాబు, నిజమే. ఒరే నిజం చెప్పకరా, వాడు కూడా మన కాంపిటీషన్కి వచ్చేస్తాడు. అవునవును ఇది నిజం కాదురా బాబు, కలే. కాకపోతే శ్మశానంలో 1 కోటి రూపాయలు ఎవరు దాస్తాడు బాబు? సవాల్ని పాత పెడతారు కానీ ఇది కళ అమ్మా. కళ ఎంత మంచి కళ. ఏదో ఒక ట్రిప్తో ముందు మనం ఈ బస్సు నుంచి బయటపడాలి. అమ్మో దేవల్లా ఏదో యాక్సిడెంట్లా ఉంది. అమ్మో ఆ కనక దొరికిన దైవలు చచ్చాడైంది. చచ్చాడు. జేబులు ఏమైనా ఉంటాయేమో, వీడికి పై జేబు కూడా ఉండట్లేదు, ప్యాంటు జేబులు ఏమి ఉంటాయో, ఎక్కడ కూడా ఏమనట్లేదుగా. ఇదేదో టేపుని కట్టడంలా ఉంది. చచ్చి రెండు పెళ్లికి వచ్చిందే కట్టడం. ఏమిటో ఈ లోకం, ఒకరినొకరు దోచుకోవడం. నువ్వెవరిని దోచుకున్నావో నేను నిన్ను దోచుకున్నాను. వస్తా. ఎవడరా బస్సులో కోడి కోతు కూసింది? బస్సులో మిమిక్రీలు చేయరాదు. మిమిక్రీ కాదు, కూసింది కోడే. కోడా? టికెట్ తీసుకుందా? ఎక్కడ? ఏది? ఏముందా బుట్టలో చూపించా. నా బుట్టనే చూపించమంటావురా? బస్సులో కోళ్ళు మేకలు లాంటి జంతువులు తీసుకురావడం తెలీదా? నాకే అడ్డు చెప్తావురా? తీసుకొచ్చే హక్కు నాకుందిరా? బయట పారేసే హక్కు కూడా నాకుందే. నువ్వు అడిగింది ఇస్తావు. నా కోడిని తెచ్చివ్వండ్రు. పది కోడిని తెచ్చిస్తాం తల్లి. కాదు, నా కోడైనా కావాలరు, లేకపోతే నా శాప నిజమైపోతుంది. అమ్మా శాంతించు తల్లి, నీ కోడే నీ తెచ్చిస్తాం. శాంతించమ్మాడానికి. బస్సు నిజంగా నదిలో పడితే చస్తాం. బస్సు ఆపడానికి వీలేదు. ఆ కోడి వీళ్ళెవరికి దొరికి చావుదరా, మనం తప్పించుకోవడానికి ఇదే మంచి టైం. నిజమేరా? హోల్డ్ ఆన్. వాళ్ళు కోడిని తెచ్చుకునేలాగా మనం కోటి తెచ్చుకుందాం. ఉండండి పద. నిద్రపోయాననుకున్నారో ఏమిటో, మొత్తం వినేశానుగా. బస్సును వదిలించుకున్నాం సరే, ఇప్పుడు ముందుకెళ్ళడం గలరా? ఏ సన్నాసన లిఫ్ట్ ఇవ్వకపోతారా? రే వీడు ఎవడో టెంపర్ వస్తున్నాడు రా. స్టాప్ స్టాప్ లిఫ్ట్ ప్లీజ్. బాబు చిన్న కిదర్ జరే భాయ్. రే చిన్న వీడెవడ టీవీ భీములో ఉన్నాడు. అరే ఉటో భాయ్ ఉటో. వాహ్ క్యా సీన్ హై, క్యా బాత్ హై, తుమ్ హిందీ హై? నీ పేరేమిటి హై? నామ్ నామ్ భీమ్ రావ్. బోలో కహా జానా? జానా బెత్తా నహీ హై, హ
హమ్ విజయవాడ వెళ్ళాలి హై అర్ధాతు అర్జెంట్ గా వెళ్ళాలి హై పరంతు పితా శ్రీ శాస్త్రి కాదు డ్రైవర్ శ్రీ ఓహో మే సమయం అర్ధాతు మాకు టైం లేదు హై అర్ధాతు అర్ధాతు లేదు టీకాతు లేదు తాత్పర్యాతు నేను చెప్తానుండు దేఖో డ్రైవర్ శ్రీ మేము హై అర్జెంట్ గా విజయవాడ హై వెళ్ళాలి హై తుమ్ మమ్మల్ని తీసుకెళ్తావు హై తీసుకెళ్ళవా హై తీసుకెళ్తే మనిషికి ఎంత హై క్యా క్యా అమ్మో ఇంత హిందీ మాట్లాడా కూడా ఇంకా క్యా అన్నావంటే ఇంకా నా దగ్గర స్టాక్ లేదురా బాబు పైసా పైసా ఎంత ఏక ఏక ఆద్మీ సే 150 రూపాయా నువ్వు ఏకో అంటే మేము పీక్కోలేం గానీ 150 అంటే ఎంత చెప్పు ఆ మాత్రం హిందీ రాదా 150 అంటే 1000 అమ్మయ్య నీకు కాస్త బుర్రందే నీకు ఆ మాత్రం హిందీ రాబట్టి బతికిపోయాం మనిషికి 1000 అంటే ముగ్గురికి 3000 అంతే కదా హాంజీ ఓకే చలో బాయ్ చలో అన్నట్టురే ఆ కోటి రూపాయలు పెట్టి సమాజంలోంచి తవ్వాలి కదా వీటి బండిలో గుణపం ఉందేమో అడుగుదా నీ బొంద అనుమానం వచ్చిందంటే వాడు తవ్వుతాడు కోటి రూపాయల విషయం మొత్తం అవునవును విజయవాడ ఎంట్రన్స్ బోర్డు దాకా వీటి ట్రక్లో వెళ్తాం సరే అక్కడి నుంచి శ్మశానంకి వెళ్ళగలరా వీని రాత్రి ఏమన్నావా వద్దురా బాబు పెళ్లికెళ్తూ రంకు మొంగని సంక్రాంతికి వెళ్ళినట్టు వీడెందుకు మంతో వాడు హైటు వెయిటు చూడు హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహంలో ఉన్నాడు మన ముగ్గురికి జల్ల కొట్టి మొత్తం కోటి రూపాయలు వాడే పట్టుకుపోతాడు అట్లా అయితే ఓ పని చేద్దాం ఏం చేద్దాం వీడనేమి ముగ్గురికి డొక్కా ఇచ్చిపోతా దిగండి దిగండి అంటే మేము మాట్లాడుకున్నదంతా నీకు పూరా సంజయింది అలా ఎలా అర్థం ఉందిరా మేము మాట్లాడుకుంది తెలుగులో కదా నాకు తెలుగు రాదని ఎవరు చెప్పిండ్రు నీకు మీరే పోజులు కొట్టారు హిందీలో వస్తా భాయ్ సోదర భీమసేన ఆవేశపడకు అర్జునుని నేను చెబుతున్నాను నీ రథమని ఆపుము ఆ కోటి రూపాయల రాజ్యం కోసం మనమే కాదు దుష్ట దుర్యోధన దుశాసనాది శత్రు సేన అనేకం పోటీ పడుతున్నారు నాకు పోటీ ఎవడు భాయ్ ధమ్ముడు పెద్దవాడిని ధర్మరాజులు చెబుతున్నాను మన శత్రువులు ఎవరెవరు బ్యాక్కర్ ఎవరున్నారు ఫ్రంట్ ఎవరున్నారు ఎవరు ఎవరిని చేస్ చేస్తున్నారు ఇవేవీ తెలియని కుర్రవాడివి నువ్వు అందువలన మనము నలగరము కలిసి వెళ్లి రాజ్యమును జయించుకుని పంచుకుందుముగాక అట్లా అయితే నాకు అర్ధరాజ్యం ఇవ్వు సాలించుము నీ అధిక ప్రసంగం పంచుకోవాల్సింది నలుగు అయినప్పుడు నీకు అర్ధరాజ్యం ఎలా వస్తుంది పాతికి రాజ్యమే వస్తుంది మారు మాట్లాడక నీ రథమును పోనేము చలో తొందరగా పోనీండి అల్లుడు గారు వెనకాల ఎంత మంది పోటు వచ్చేస్తున్నారో ఏటో ఎంత మంది వస్తున్నా మనం ఓడించగలిగేది ఆ ఒక్క గ్రూపే ఎవరు ఓహో అయితే వాళ్ళని నేను బాక్సింగ్ ఆడుకుంటాను చూస్తూ ఉండు ఎవడరా నా బండిని గుద్దిన ఎలా వచ్చినాడు అమ్మో అమ్మో బ్యాగ్ బద్దలు కొట్టేశాడు రాయ్ ఎవడరా నువ్వు టీవీ టవర్లు ఎంత ఎత్తునున్నావు ఓహో మీరా నాతో గెలవలేక వీడిని ఎంట పెట్టుకొచ్చారా వీడిని చూసి నేను భయపడతాను అనుకుంటున్నారా పోలీస్ రిపోర్ట్ ఇస్తానరా నీ మీద రేప్ కేసు పడతాను మీరు ముందెళ్ళడానికి నన్ను మోసం చేసి వెళ్తాం అనుకుంటున్నారా మీరు ఎలా వెళ్తారో చూస్తాను మర్యాదగా కేసు ఇచ్చాయి ఆగు ఇప్పుడు తీసుకోరా ఎలా తీసుకుంటావో ఇది సెన్సార్ వాళ్ళు అడ్డం పెట్టేసుకుందిరా సోదర భీమసేన ఏంటి మీరు మీదకి వస్తున్నావు రావద్దు దగ్గరికి రావద్దు రావద్దు చెప్పారా ఇచ్చే ఇచ్చే లేకపోతే అనవసరం పడిపోతావు నువ్వు నోరమి నీరు తెయ్యేసావు మాడి మస్ అయిపోతావు ఇచ్చే లేకపోతే నిజంగానే రేప్ కేసు పెట్టాల్సి వస్తుంది ఇవ్వను నన్ను ఏం చేసినా ఇవ్వను అన్నా బోరు కనపడుతున్నానా ఏమైందా అదే సమయంలో అన్నా ఈ నిద్రమపాటు గిదే బస్సులు వచ్చిండు అడుగుమంటా కోటి రూపాయలతో నేను సినిమా తీయడం ఏమిటో చిరంజీవి డైరెక్షన్ చేయడం ఏమిటో రాఘవేంద్రరావు హీరో వేషం వేయడం ఏమిటో
ఏమిటో పిచ్చి కాల అబ్బాయి అమ్మ గిప్పర్దాకి బస్సులో పోరున్న కదరా ఆడిపోయిందది ఆ పోరానికి నా గడిపిడి కాలే ఆ కండక్టర్ గారు కూడా గాళ్ళ గ్రూపేలే ఆ ముగ్గురు కలిసి ఆడిపోయారా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసుగా తెలుసనగా అడుగుతున్నావు చెప్పెక్కడికి వెళ్ళారు వాళ్ళు విజయవాడ వెళ్ళారుగా విజయవాడలో ఎక్కడ ఏ పని మీద వెళ్ళారో కూడా నాకు తెలుసుగా కానీ చెప్పనుగా నన్ను తీసుకెళ్తే చూపిస్తానుగా అన్నా గిడు దిగదిగా మాట్లాడుతుంది వేసేయమంటా వేసేస్తే చస్తానుగా చస్తే చెప్పలేనుగా కనుక చెప్పాలంటే తీసుకెళ్ళండిగా వీడు తీసుకొచ్చి బండిలో పారేయండి చూడమ్మా ఇప్పుడు నీ మనసులో మాట నీ ఇష్టం వచ్చినట్టు బయటకనేసుకో నేను నేసుకుంటాను ఆ బేతాళంగాడు బెజవాళ్ళలో కోటి రూపాయలు ఎక్కడ దాచాడు చెప్పకపోతే ఏం చేస్తాడు చంపేస్తాడా నన్ను చంపినా సరే ఆ కోటి రూపాయలు విజయవాడ శ్మశానంలో దాచినట్టు మాత్రం వీడికి చెప్పనే శ్మశానమా విజయవాడలో ఏ శ్మశానంలో శ్మశానంలో దాచిపెట్టిన సంగతి వీడికి ముందే తెలుసా తెలిస్తే ఏమైందిలే అబ్బరక దబ్బర సమాధిలో దాచిపెట్టినట్టు వీడికి తెలియదు కదా అది మాత్రం నేను చచ్చినా చెప్పను వద్దమ్మా నేను చచ్చినా సరే చెప్పద్దు కాకపోతే అబ్బరక దబ్బర గడి సమాధి విజయవాడలో ఏ శ్మశానంలో ఉందో ఆ వీడికి అబ్రక దబ్బర సమాధి కూడా తెలుసన్నమాట ఓహో ఆ ఊళ్ళో చాలా శ్మశానాలు ఉన్నాయి కదా ఏ శ్మశానో తెలియక తన్నుకు చేస్తున్నాడు చావని వదవని అది మాత్రం చెప్పను అంతగా పీక నొక్కేస్తే ఊరికి అటు చివరున్న శ్మశానం అని అబద్ధం చెప్పేస్తాను అంతేగాని ఎంట్రన్స్ బోర్డు నుంచి పక్కకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్మశానం అని మాత్రం నా నాలికి కోసినా కూడా వీడికి చెప్పను ఇంకని యాదవ నాలికి ఎవరికి కావాలి దీనికి మనసులో మాట బయటికి చెప్పుకునే రోగంతో నోరు తెరిచుంటే అబ్బర కదబ్రా అని కథ మొత్తం అందరికి చెప్పుతుంది ఆ గుడ్డలో సగం చించింది నోట కుక్కు ఎందుకు ఆపేశా నేనెందుకు కాపాను అది ఆగింది ఇందాక జరిగిన గొడవలో డీజిల్ పోయటం మర్చిపోయాను ఓ గాడ్ మరిపడాలా ఇక్కడికి కొద్ది దూరంలో పెట్రోల్ బంక్ ఉంది నేనెళ్ళి తీసుకొస్తా మీరు ఉండండి మరి ఇప్పుడు ఎలా వెళ్తావు భలే ఉన్నాడరా సర్కస్ ఎనుగు సైకిల్ తొక్కుతున్నట్టు ఆ సైకిల్ పని గోయిందో బ్రహ్మ సైకిల్ పోయినా మనిషి సేఫ్ గా వస్తే మనకు అదే 10,000 10,000 కాదు 1,00,000 1,00,000 ఎక్కడరా 75 లక్షలే 25 లక్షలు వాడికి ఇచ్చేయాలి కదా ఎందుకు ఇవ్వాలి ఎవరినైనా లిఫ్ట్ అడిగి నేనొక్కండి ముందెళ్ళిపోతే వాళ్ళ 75 లక్షలు కూడా నావేగా ఏదో కారు వస్తోంది లిఫ్ట్ అడిగి చూద్దాం హూ ఆర్ యూ Are you a man? Namaste, Anna. Okay. Jara Vijayawada daka lift iyaradu. Now, now, now. I am from Africa. This is Maruti ka. Lift to kudaraduka. Vareva, jabardast gundi. Nee level ki itlanti car undalsindi, Anna. Edi, Anna, jara dorthi. Now, now, now. Pattaku kaka, kottaku baka, pettaku chavilo chutta pika. I am from Africa. This is Maruti ka. Lift to kudaraduka. అరే లిఫ్ట్ అంటే పొక్కడికి ఏమన్నా పైసలు ఇస్తా ఏమన్నావురా లాడక నాకు కిరాయి ఇస్తావురా కొడుక ఇది టాక్సీకా అరే కిరాయి కాదు అన్న నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నీకు గిఫ్ట్ ఎంత డబ్బు అడిగినా ఇస్తాను వావ్ డబ్బు డబ్బు బ్లడి డబ్బు నా దగ్గర కట్టలు కట్టలు మూలుగుతుంది నాకెందుకు డబ్బు వీడు తక్కువ హిసాబులో ఒప్పుకునేటట్టు లేడు అరే హౌలే డబ్బు అంటే 100,000 కాదు 100,000 వావ్ లక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ నాకు వస్తుంది నవ్వు పక పక నన్ను పెట్టకు తికమక అసలు విషయం చెప్పు చక చక ఓ తన 1,00,000 నిధి ఉంది దానికోసం చాలా మంది పొట్టి ఉంది నీ తన స్పీడ్ గా పోయే మర్తి కారు ఉంది కనుక నువ్వు నన్ను తీసుకపోతే ఇద్దరం ఆ నిధి తవ్వుకొని చెరో 50 లక్షలు పంచుకుందాం 50 లక్షలు నాక ఆడుతున్నావా నాతో మజాక నువ్వు చెప్పేది నిజమా లేక జోక్ అయితే ఆ నిధి ఎక్కడ ఉంది ఎందుకు ఉంది నాకు నమ్మకం కుదిరేలా చెప్పుకో ఏమైపోయాడు ఈ బండగదవా కొంప తీసి మనకు లగ్గిచ్చాడా ఓహో
నా తమ్ముడు భీమసేనుడు అన్న నన్ను కూడా చూడకుండా నన్ను ఇంత తన్ను తన్నునని నేను డ్రీములో నేను థింక్ చేయకపోతేనే. అగ్రజ ధర్మజ, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, లెట్ అస్ గో ఫాస్ట్, వాకింగ్ ఈజ్ బెస్ట్. మొత్తం అర్థమైంది ఇక. యురేక తొక్కాను నక్క తొక్క, ఇక చూసుకో నా తడాక. కమన్ 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 కార్ ఎక్కండి. దిస్ ఇస్ 1000 సిసి కార్. ఇక చూసుకో దీని స్పీడ్, దట్ ఇస్ సైకిల్. దీని తీసి పారేయండి. కా Thank you, big boy. Arey, bad boss. I am from Africa. This is Martika. Naaku mattham cheppaka neeku enki talift ka ka ka. Bye bye. నేను ఇలా అక్కడ ఉంటాను, మీరు ఏదో ఒక వెహికల్ పెట్టుకుని త్వరగా వచ్చేయండి. దాహంగా ఉంది, ఇక్కడెక్కడైనా అడుగుదాం పద. మీకు కావాల్సిన సందానే కదా, ఇస్తాను ఉండండి. 500 చిల్లర లేదు, 100 ఉంటే వాళ్ళకి ఇచ్చి.
గుజరాతి పరదాల పంజాబీ పరువాల కనవేసి వరవేసి చిలక చిలక విజయవాడ వెళ్లకుండానే నా టాక్సీ అప్పు తీరిపోతుంది. వస్తావా? కిలోమీటర్కి 100 రూపాయలు వస్తుంటే ఎందుకురాను? కిలోమీటర్కి 100 రూపాయలు అంటే మేము విజయవాడ వెళ్ళాలి. అబ్బో చాలా మంది చూసాం. ఆ కనక దొరకమ్మ దయ వల్ల విజయవాడ దాకా మీరు ఎక్కడ వస్తారు? మహా వస్తే 2-3 కిలోమీటర్లు. అంటే అంటే 200 ఇవ్వండి, విజయవాడ తీసుకెళ్తాను అంటున్నాను. ఏంటా బూదిబాట్లు? ఇదో నాకు ఇలాంటి నచ్చు. మరి ఏంటా డబ్బులు మిండలేదు? లాభలే, నీకు మంచి మొగరం చూసి సెటప్ చేయాల్సిందే. అరే చెప్, వస్తానండు. ఏంటి కంగారు? అరే ఏంటి 2 వయసులు వినిపిస్తున్నాయి, బిగిలరులా? ఏంటి నువ్వు వెనకాలంటే ముందుని సౌండ్ వస్తుంది. అమ్మయ్యా, బాబు దేవుళ్ళు వచ్చావు, ఇదిగో కొంచెం కత్తులు తీ. కత్తులా? ఏ మిమ్మల్ని పొడిచేలా? ఆ కత్తులు కాదయ్యా బాబు, ఈ కత్తులు కత్తులు. ఓ కట్లా, సారీ, నేను రెస్ట్ తీసుకోను, మే జాతా హూ. ఇదిగో నిజం చెప్పకపోతే మీది కత్తులు విప్పేలా లేదు. ఇదిగో మా కత్తులు విప్పావంటే నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. 1000 రూపాయలు ఇస్తావా? 1000. ఏంటి బాబు నువ్వు ఈ కత్తులు విప్పి విజయవాడ దాకా తీసుకెళ్తే నువ్వు లత్తయ్యమన్నా ఇస్తా దత్తాల్. 1000 రూపాయలు ఇస్తావా? అంత ఫ్లాష్ బ్యాక్ ఉందా మనకి? మళ్ళీ అంత ప్రాత బ్యాక్ లేకపోతే ఎందుకు కట్టెత్తాలు? తొందరగా పోయా బాబు, లేకపోతే 1 కోటి రూపాయలు పోతాయి. కోటి ఏంటి? విజయవాడలో ఒక తోత ఉన్నాయి, మనం కనుక తొందరగా వెళ్ళకపోతే వేరే వాళ్ళు దోచుకుపోతారు. ఓహో, అదే ఆ ఫ్లాష్ బ్యాక్ అన్నట్టు. గురు విజయవాడలో ఆ 1 కోటి రూపాయలు ఎక్కడ దాసారా? నువ్వు కూడా ఓవల అచ్చం చేస్తున్నావా గురువా? చూదు, అది చెప్పబడితే మాకి కల్మ, నీకు చెబితే నువ్వు అదే చేస్తావు. కాబట్టి ఆ ఒక్కటి అదకు. ఏ ఆ ఒకటి అడుగును, ఈ ఒకటి అడుగుతాను. నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను కాబట్టి ఆ మరి మన 1 కోటి రూపాయలు ముగ్గురు సమానం మంచుకోవాలి. ఏంటంటావు మరి? కానీ ఏం చేద్దాం?
రండి. ఆ దుర్మార్గులు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉండుంటారు. నీకేం భయం లేదు, నేనున్నాగా. పాపమా చచ్చిపోయినమ్మా, ఎవరి తాలూకమ్మా? తెలీదు. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఆ శవాన్ని ఎక్కడ పారేశారు? నువ్వు ఇంకా క్యాసెట్ టాపు. అవును, నీ కారుకి స్టీరియో లేదా? స్టీరియో లేదు సార్, ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఓ టేప్ రికార్డర్ సెటప్ చేశారు. కోటి రూపాయల నగలు డబ్బు ఉన్నా పెట్టే అబ్రకదబ్రా అని రాసిన సమాధిలో ఉంది. ఆ సమాధి ఎక్కడుంది? సమాధి ఎక్కడుంటుంది? శ్మశానంలో. శ్మశానం ఎక్కడుంది? ఆ కనకదుర్గమ్మ దయ వల్ల ఇక దిగండి. అదేంటి, మేము దిగేది విజయవాడలో కదా. ఈ కారు విజయవాడ వెళ్ళదు కదా, మరి ఎక్కడికి వెళ్తుంది? వల్లకాట్లోకి. మేము అక్కడికే? అమ్మా, నేను వెళ్లే చోటు తెలుసుకుని నాతో పాటు వచ్చి నా కోట్లో వాటా కొట్టేద్దామనే. అబ్బా నార్మయ్, అది నీ కోటు ఎందుకు అవుతుంది? ఆ నగల పెట్టి రహస్యం ఉన్నది నా క్యాసెట్లో కనుక. బ్రదర్, ఇంకా చాలు, నీ నోటికి స్టాప్ బటన్ నొక్కి. వాడు చచ్చిపోతూ రహస్యం చెప్పింది మాకేరా బాబు. కావాలంటే ఆ క్యాసెట్లో తర్వాత డైలాగ్ చెప్తాను, విను. ఏం చెప్పు? విజయవాడ ఎంట్రన్స్ బోర్డుకి 1 కిలోమీటర్ దూరంలో ఇప్పుడేమంటావు? ముగ్గురం వాటాలు వేసుకుందాం అంటారు. సరేలే, ఇప్పటికే చాలా మంది అయ్యారు. మాలో మాకు వాటాలు తక్క ఎవరు ముందు వెళ్తే వాళ్ళని పరిగెడుతుంటే నువ్వు ఒకడవా? తప్పదు, అందరికంటే ముందు వెళ్ళాలంటే నన్ను వాటా కలుపుకోక వేరే దారి లేదు. ఏమంటారు? ఏమంటారు? సరే అంటారు. ఆ కనకదుర్గమ్మ దయ వల్ల అలా అన్నారు, బాగుంది. మరి అందరికంటే ముందు వెళ్ళాలి మనం. రెచ్చిపో, ఇక చూసుకోండి సార్. ఎక్కడ? మీ ఇప్పటికే హైదరాబాద్ టీవీ చూస్తూ ఉంటే జనానికి మెదడు వాపు వ్యాధులు వస్తున్నాయి. ఇంకా నీ పాటలు కూడా వింటే గుండె వాపు వ్యాధులే. మనం పాడుతుంది హైదరాబాద్ టీవీలో కదండి, ఫారెన్ టీవీలో, ఎంటీవీలో. ఎంటీవీలోనా? అయితే పాడుకో బాబు, వాళ్ళకి నీలాంటి వాళ్ళే కావాలి. ఆ పాటలు అక్కడే పాడుకో. ఇంకోసారి ఊరు పొల మీద కనిపించావో నీ లెగ్ మీరు చేతిలో పెడతాం. ఏంటో, ఫారెన్ లో పుట్టవలసిన ఇండియాలో పుట్టాను, నా టాలెంట్ ఎవరు అర్థం చేసుకుంటారో ఏంటో. తమ్ముడు అన్నయ్య, తమ్ముడు అన్నయ్య. ఏంటో అన్నయ్య, మన ఇద్దరు అమ్మలకి నాన్న ఒక్కడే అవ్వడంతో ఆయన 10 రోజులు హైదరాబాద్ లోను 10 రోజులు విజయవాడ లోను ఉంటున్నాడు, మన మధ్య కలయిక లేదు. ఓ పాట పాడు అన్నయ్య. అరే చూప్, ఇంకా నీ బెకార్ ఎంటీవీ దేనికి? మనం కోటీశ్వరులం కాబోతున్నాం. కోటీశ్వరులం? ఎలా? నటు చెప్తా. అయితే ఇంక మనం ఏకంగా ఎంటీవీని కొనిచ్చమంటే కొనే. అరే చూప్, ఏమైంది? ఫ్యాన్ బెల్ట్ తిరిగినట్టుంది సార్. ఏడిసినట్టే ఉంది. ఇలా వెళ్తే మనకు దొరికేది 1 కోటి రూపాయలు పెట్టి కాదు, పెట్టి కోసం మిగతా వాళ్ళ దగ్గర కొయ్యి. లేదు సార్, ఆ కనకదుర్గమ్మ దయ వల్ల సరిగ్గా మెకానిక్ షాప్ ముందే ఆగిపోయింది. ఒరే బాచిగా, ఏటి దొరగారో
కార్ రిపేరా? అవునరా, ఫ్యాన్ బెల్ట్ తెగిపోయింది, 5 నిమిషాలు వేసి పెట్టాలి. ఆ అత్తరా నుండు సార్, 5 నిమిషాలు ఉప్పు పెట్టండి. ఎండలో ఎందుకు, లోపలికి వెళ్దానండి, అక్కడ కుర్చీలు ఉన్నాయి. పర్వాలేదు, ఇది బనాటిదే, రండి. లో అనుకోకుండా తొందరగా మార్చరావు. అలాగేలే, లోపల కూర్చోండి సార్. సరే హ్యాపీగా కూర్చోండి, 5 నిమిషాల్లో బెల్ట్ మార్చారు. రేయ్ షట్టర్ తెరు, ఎంత మోసం. రేయ్ తెరు, తెరవరా. రేయ్ అలా లోనకి తాళమాత్రండి. తాళవేయాలా, పాటి పెట్టాలా. పోడు ఎదవ, ఆ పిల్ల మా పక్కింటోళ్ళ అమ్మాయి, వీడు దాన్ని లేవదీసుకుపోతున్నాడు. నువ్వు ఇక్కడ గంట కాపరా ఉండు, నేను వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళని తీసుకొస్తా. ఇదెక్కడ కూడా బాబు, నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళి రావాలి, సాయంత్రం దాకా రాను. సరే నువ్వు వెళ్ళు, వాళ్ళ సంగతి మేము ఇద్దరం చూసుకుంటాం. మరి ప్యాన్ వెళ్తా? నీ ప్యాంటు కట్టుకురా, ప్యాన్ పెట్టట, అసలు తెగితేగా. మరి వాళ్ళు? వాళ్ళని వదిలించుకోవడానికే ఈ ప్లాన్ వేశాను. ఇంకా 1 కోటి రూపాయలు మనదే. నిధి, సమాధి, శ్మశానం, నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? వస్తున్నాను రా, వస్తున్నాను. 1 కోటి రూపాయలు నావేరా? 1 కోటి రూపాయలు శ్మశానం అంటాడేంటి, ఎలా నిజమా? లేపి కనుక్కుంటే తెలుస్తుందంటారా? ఆపు. ఏయ్ లోరా, 1 కోటి రూపాయలు ఏంది, ఏంద్రా కలవరిస్తున్నావు? కలేమిటి, అదంతా నిజమే కదా, వాళ్ళు ముగ్గురు అక్కడికే కదా వెళ్ళింది. అదే, అది నిజం కాదు, కళ కళ. ఏయ్ నిజం చెప్పు బిడ్డ, లేదా తయారు కింద తలకా పెడుతున్నా అంటే? చస్తాడు, వాడు చచ్చాడంటే మనకు నిజం తెలియదు. రే జోగారా, అదృష్టవంతుడు రా నువ్వు. రే దగ్గర ముందు కూర్చో. కోటీశ్వరుడు అయిపోతున్నావురా నువ్వు. నిజంగా అయిపోతానంటావా? ఎందుకవోరా? ఏమో మనకంటే ముందు వాళ్లే వెళ్ళిపోతే? పిచ్చివాడ, వాళ్ళు నడిచెడుతున్నారా, మనం జిప్సీ జిప్సీలో వెళ్తున్నాం. నిజమే, కానీ ఆ ప్లేస్ మనకు సరిగ్గా తెలియదు కదరా. మనకు ప్లేస్ తెలియకపోవడం ఏమిటరా, పిచ్చివాడ. అప్పుడే మర్చిపోయావా? అవునరా, నిద్రలో మర్చిపోయాను. ఏం మర్చిపోలేదు, నువ్వేం కంగారు పడక. విజయవాడ ఎంట్రన్స్ బోర్డు ఉంది కదా. అది తెలుసులేరా, అక్కడి నుంచి కదా కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ ఏముందిరా, ఆ బోర్డు దగ్గర రోడ్డు వదిలేసి పక్కకు తిరుగుతామా? తిరుగుతాం. 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోతామా? లోపలికి వెళ్తాం. అదే శ్మశానం, అందులో అబ్రకదబ్ర అనేవాడి సమాధి ఉంటుంది, ఆ సమాధిలో 1 కోటి రూపాయలు ఉంటాయి. ఏంట్రా ఇప్పుడు మొత్తం అర్థమైంది కదా. పూర్తిగా అయింది కదా. ఇంకేంటి? ఏం లేదు, చిన్న ఫినిషింగ్ టచ్ ఇచ్చేయడమే. నర్సింగ్ జీ పాపు. ఇదిగో నువ్వెన్ని పిచ్చి తేతలు తెచ్చినా ఈ తాలి మాత్రం దీనిని నోట్లోంచి తీయను గాక తీయను. నువ్వేంటయ్యా బాబు, ఇది గులబందా ఒంటెద్దు బందా, తొందరగా పోడి అవతల కోటి. కేబోలా అందరికంటే ముందెళ్ళా అంతే కదా. అవును డట్టాల్. అద్దేహో కోస్తా బహార్ బప్పి లహరి. అదేంటి పచ్చగడ్డి గ్రీన్గ్రాస్ ఎస్కిస్. నా గుర్రానికి కొంచెం ముట్టిపోగలు ఎక్కువ, అది వెళ్ళే స్పీడ్ లో మనాలి కానీ మనం చెప్పే స్పీడ్ వాళ్ళు కాకపోతే తిన్న ఈక్నెస్ ఉంది. ఏంటది పచ్చగా అంటే పడి చచ్చిపోద్ది, అందుకే దీనికి గొగ్గిళ్ళు ఉలవలు తప్ప పచ్చగా చెప్పి పెట్టినాం. అవసరం అయితే పెడతాను. బ్యాక్ డోర్ ఉందని, దాని స్క్రూలు లూజ్ గా ఉన్నాయని, అది విప్పితే డోర్ తెరుచుకుంటుందని, అది తెరుచుకుని మనం బయటపడచ్చని గత అరగంటగా మనకి తిరిగిపోవడం మన దురదృష్టం. ఇదిగో వచ్చేసి. కమా ఆలీ బాబా 40వ గుర్రంలో మనం అందరికంటే ఆఖరి ఉండిపోయాం, అర్జెంటుగా ఏదో ఒక వెహికల్ పట్టుకుని వెళ్ళిపోవాలి. హేయ్ కారు ఆపండిరా. వీడెవడు కారులో కబాడీ కొత్త కూసుకుంటూ పోతున్నాడు. మినిస్టర్ నేను చెప్తున్నా ఆపండి, డ్రైవర్ బండి అవుతావాలేరా. జరగండి 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 అయ్యా. సార్ మీరు ఇక్కడ దిక్కుడు సార్. నేను దిగి తీరారయ్యా. సార్ మిమ్మల్ని చంపడానికి ఉగ్రవాదులు బాంబులు పెట్టిన ఇన్ఫర్మేషన్ సార్, ఇక్కడ దిగడం చాలా ప్రమాదం. నేను దిగపోతే ఇంకా ప్రమాదం. ఇక్కడ ఉగ్రవాదుల గురించి మీకు తెలియదు సార్. ఉగ్రవాదుల గురించి నీకు తెలియదు, తప్పకోండి. నా మాట వినండి సార్, ఇక్కడ భూములో బాంబులు ఉంటాయి సార్. కడుపులోనే బాంబులు ఉన్నాయి సార్. ఇక్కడ జరగకూడదని జరిగితే దేశం పాడైపోతుంది సార్, కంపైపోతుంది సార్. అదే కారులు జరిగిందంటే కారు కంపైపోతుంది అయ్యా. తప్పదంటారా? తప్పదంటే తప్పదు. ఆగండి సార్, ఆగండి సార్.
ఖరీది సార్ సార్ మన కారు ఎక్కిపోతున్నాడు సార్ చెప్తా ఏంట్రా పోయి పట్టుకోండిరా సారీ సార్ మమ్మల్ని అపాయింట్ చేసిన సార్ కోసమే కానీ కారు కోసం కాదు రూల్స్ ఒప్పుకో అలాగా అయితే బస్సు వస్తే ఆపండి దాంట్లో వెళ్ళిపోతాం సార్ మినిస్టర్ గారు బస్సు ఎక్కడమా అదే రా రాజకీయం అనేది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సడన్ గా బస్సు సార్ ని చెకింగ్ అని పెద్ద అక్షరాలతో పేపర్ మీద పడుతుంది రేపు షట్ అప్ మినిస్టర్ ముందు రవ్వద్దు ఎందుకు సార్ రూల్స్ ఒప్పుకో ఎస్ సార్ ఆ స్పెషల్ ఇక్కడికి ఎంతో దూరంలో లేదు దీన్ని తీసుకెళ్తే అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం పైగా ఇది మినిస్టర్ గారు అడుగో చిన్నగాడు రే చిన్న నువ్వేట్రా ఎక్కడే ఉన్నావు అదొక పెద్ద కథరా బాబు ఆ లారీ అక్కడ పంచర్ అయిందా అక్కడ నుంచి నటరాజ్ సర్వీస్ మరి మీరేంటి అదో పెద్ద కథలే కదా ముందు కోటి తర్వాత కథరా పద పంద నడరా పంచేసి పార్టీ ఎందుకోవాలి అరే ఇవ్వు బే అరే నా పాట కోసం డబ్బు అయితే ఉన్నాయా ఉరే ఇవ్వా చెప్తా నీ పని అనే తీసుకో అమ్మో చూసావా మనకన్నా ముందు ఎంతమంది వచ్చేసారా పద పద పదండి ఎన్నో వచ్చేస్తున్నాయి ఫుల్ స్వింగ్ అసలు స్వింగ్ లేక చేస్తంటే ఈ ఫుల్ స్వింగ్ అంటరా కని విని ఎరిగిన అడ్డమైన పేర్లు కనపడతాయి తప్ప ఈ అబ్రకా దబ్రా గారి పేరు కనపడదేరా ఇప్పుడు ఆ ఫుల్ స్వింగ్ గారి బాడీ ఇందులో ఫుల్ ఉంటుందా హాఫ్ ఉంటుందా ఆడి బాడీ అందులో ఉండిపోయింది కాబట్టి నీ బాడీ బయట ఉండిపోయింది హలో కాంకి దేకా జమే ఐ ఆమ్ మిస్టర్ కాకాకా ఫ్రమ్ ఆఫ్రికా చెక్కాదరా టేస్ ఇండియాదే గాని ఎక్కడో చూసినట్టు ఉందనరా పెద్దపురం అమలాపురం నర్సాపురం స్టూటపురం కరెక్ట్ తప్పు కొరా నేను జట్కా ఉండి నీకు ఎలా లేసిరా అవును రే ఆరు నెలలు కితే నా గుర్రోటి మిస్ అయిపోయింది అది తీసుకుని నువ్వు చెక్కేసినట్టున్నావు దొరికారా దొరికావు ఏమండి పీతాంబరం గారు మిమ్మల్ని పిలవకుండా కళ్ళు తాగుతున్నానని బాధపడుతున్నారా మాపిడి కొడదాంలేండి పడుకోండి పడుకోండి ఏమయ్యా దేవయ్యా నీ కొడుకు పిండా కూడా ఎట్లేదని బెంగేసుకున్నావా వాడు నా కాటి సుంకయ్య కొట్టాడు నీకు పిండా కూడా ఏమెడతాడు ఎవడది వామ్మో వీళ్ళందరూ ముందుగానే వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారా ఒకటి రెండు మూడు సరేలే పద నమస్కారమాయ్ ఏటిలా వచ్చారు ఏం లేదు మా తాతగారి జమాదికి పిందా తూదు పెడదామని పిందా తూదా పిందా తూదు కాదు పిందా తూదు సరిగా మాట్లాదు వీడెవడో కాటికాపర్లా ఉన్నాడే అబ్రక దబ్ర అనేవాడు సమాధి ఎక్కడుందో వీడిని అడిగితే ఆ కోటి రూపాయలు మనమే కొట్టేవచ్చు కదా ఏమండి నాకు మంచి ఐడియా వద్దు కొంప మునుగుతుంది అయినా శ్మశానంలో కొట్టింది నీ బొండ వచ్చావాయి ఈ సచ్చిన వాళ్ళందరూ మనకు తెలుసున్న వాళ్ళే ఈ సమాధులన్నీ మనం తిరిగినాయే ఈ అబ్రక దబ్ర గడు ఎక్కడ ఉన్నాడు అబ్బా అగ్నివోయా ఇన్సాన్ మనిషివోయా రాక్షస్ అవునరే నీ సైజు డ్రాయి దొరకడం కష్టమేమో ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు ఎవరు నేనా నేనే ఉన్నారా బాబు నీ డ్రాయి సైజ్ ఎంత అడిగాను అంతే అంత సీరియస్ అయిపోతావు దేన్ డిపోలింగ్
సుక్కు సుమాలి సుర్రు నారోడి గంటు గుర్రాల వచ్చి కిక్కిరిత కిక్కిచ్చు జూక్కిలి మారి ఖంగిరియా జీసిక్కి సింబాలి గంటీసులు గంటిపిల్లి జూమాని జిమ్జుప్రయని సదస్సు నట్ట శ్రీని బిళ్ళ తాంబోధి సుత కచ్చాల పాంది వరు కాట్రపల్లి జలగండ్రి వాసుపత్రి పొలాసియా నారోడి కెక్కిరియా నాళాల మక్రియా నారోడి కిక్కిరియా నాళాల కుక్కిరియా నాళా మంబ్రియా జెచ్చి మిస్యా ఇలార కెక్కిరియా జస్ట్ మిస్ క్యా బోల్తాయి మాటిపోయింది మాట పెట్టుకో రే గుర్రాలకి మాటలు నేర్పిస్తా నేను వచ్చేసానన్నయ్య ఏం భయపడకు చెప్తా వీడి పని ఎలా ఉంది చాలా బాగుందిరా ఏది ఆ గిటార్ ఒకసారి బేసిక్ మందిర నా తోడో బులే జా మేరే జా బురికాయ యారు మేరే దారి రేయా మేరే కారి కుట్టిర్ మతి సిక్రియా గిరిబు మరిక్రియా కరినా తోరియా జస్ట్ మిస్ నువ్వు కూడా జస్ట్ మిస్ ఎక్కడుందరూ ఈ అప్రకతపర సమాధి గద కనిపిస్తున్నావన్న అసలు ఆ సమాధి ఉందంటారా అంటారు నోరు ముసుకుని గబగబా అతకండి సమాధి కనపడతేటి అటు ఇటు చూస్తావేటి తొందరగా ఎదుగు ఎటు చూడకపోతే సమాధి ఎలా కనిపిస్తుంది అమ్మా ఇంకా వెతకడం నా వల్ల కాదే నోరు ముయ్యి పుస్తకం ముయ్యి పద ఈ కోతి ముఖంతో ఏటి కొత్త కొత్త మహాలని పలుగు పారలతో వచ్చేస్తున్నారు ఎవరిళ్ళు తెలీదు ఈ లొట్టపిటగాడెవడు తెలీదు ఈ సింపాజీ గాడెవడు అప్పా తెలివి చెప్తున్నాను కదా మళ్ళీ ఎలుగుబంటి గాడెవడు వీడు తెలుసు ఎవడు ఇందాక అటెళ్ళోడు ఏమి అనుకోవద్దు తప్పు నాది కాదు డబ్బుది మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు డబ్బుకు లోకం దాసోహం అన్నారు కోటి రూపాయలు అంటే మాటల అందుకే అప్పుడు అలా చేయాల్సి వచ్చింది ఆ కనకదుర్గమ్మ దేవల్ల సారీ చెప్పుకుంటాను ఇక మీరే మాట్లాడద్దు మనం మనం ఒకటి ఈ ఏబిసిడిఈఎఫ్ఎక్స్ వై జెడ్ లెట్స్ గో అహెడ్ చూస్తాన్రా నీ అంత చూస్తాన్రా ఒరే నాకు దొరికేసింది అప్రకద అప్రకద వాడే మా బాస్ ఏంటి సార్ ఏమైంది ఏమైందన్నా దయ్యం కాదన్నా దయ్యమైన కాలం ముందర ఎందుకుంటాయి ఎందుకుంటా కదా పోరి ఎవరు ఆ కనకదుర్గమ్మ దయ వల్ల నా చెల్లెలు నువ్వెవరా ఆ పిల్లకి అనయ్యని ఎరా తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఈ అమ్మాయిని మోసగించి చంపాలని చూస్తారా ఎవడా నువ్వు అన్నా బస్సులన్నా బొక్కలేదో కొట్టింది గీడేనే అన్నా ఇప్పుడు ఆ సంగతి ఎందుకు గాని ముందు పైసల సంగతి చూద్దాం పదే మరి నా చెల్లెలు పెళ్లి శ్మశానంలో పెళ్లి విషయం ఎందుకు గాని ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం తర్వాత పెళ్లి చేసుకోలేదో అంతు చూస్తాం అబ్రకదబ్రా
దొరికి తెలిస్తే అందరూ మాటలకు వస్తారేమో. ఇప్పుడేంటి ఎంత నల్లగా ఉంది? బుర్రే కాదురా, మరి కాగ్గాడు గుర్తుపట్ల రాజమండ్రి సెంట్రల్ జైల్లో మనం పక్క పోర్చున్నాం. మరి అయితే గెటప్ పోలీసు వాళ్ళ కళ్ళు కప్పుదామని ఈ యాసంగంలో తిరుగుతున్నాళ్లే, కానీ ఏం ఫలితం దక్కల. ఆడు అమావాస్య రోజున పవర్ కట్ టైంలో పుట్టాడు. ఒంటరిగా దొరికాడు వేసేమంటారా? అది అలా ఉంటుంది మంచిది, ఎందుకంటే వాటాల కోసం వచ్చేవాళ్ళు ఆయన చూసి దడుచుకు పారిపోతారు. ఆ సౌండ్ వద్దంది. చాలా సమాజం మీద అలాగే రాసిందిరా. అలా ఎలా రాసిందిరా? ఐడియా. మీరందరూ నా మాట వింటే అసలు అబ్రకదబ్రా ఎక్కడుందో చెప్తాను. మీరంతా నాకు చిన్న సెల్యూట్ పెడితే చాలు. ఓ సంతేనా? పెట్టండి. అలాగే ఉండండి. చాలా బాగా రాసావురా. నేను రాసారా? ఎవరు చెప్పారు? అసలు అబ్బరక దబ్బర ఎక్కడుందో చెప్ప. అమ్మా, ఇక్కడ మడిసిని కాల్చాలన్నా పూడ్చాలన్నా పర్మిషన్ తీసుకుని కాటి సుంకులు చెల్లించుకోవాల్సిన మహారాజు నేను. అక్కడిది నాకంటూనే కారం కొట్టి మడిసికో పలుగు పార వేసుకొచ్చి పందికొక్కుల్లా నా వల్లకారంతా తవ్వి పారేస్తుంటే సోత్త ఊరుకోవడానికి నేనేం చేతగానేదని కాదు. మరి అతగా అందరూ బయటికి వెళ్ళండి, లేదంటే కపాల మోసం అయిపోద్ది. మా గడ్డు వచ్చామంటే పుచ్చ పగిలిపోద్ది. నీకు వాడ ఇస్తాం, గొడవ చేయకుండా మాతో చేయగలవు. సరే ఆగండి, ఆగండి. నువ్వెవర్రా? నేనెవర్రా? ఈ కోటికి ఓనర్ని. ఇది నా సొంతం, నిన్నెవ్వరిని తవ్వనివ్వను. నువ్వెవర్రా తోనిచ్చేది? అడ్డం వచ్చినా అంటే నిన్ను తోయి బాధ పెడతా. ఆగండి, వాటాలేసే వరకు దీని మీద ఏమన్నా చెయ్యేశాడు. దీంతో ఒకటే పోటు. క్యూ 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 క్యూ. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, గ్యారా, బారా, తేరా, చౌదా, పంద్రా, సోలా, సెవెంటీన్, ఎయిటీన్, నైన్టీన్, ట్వంటీ, 21. ఏంట్రా, నిన్ను మాత్రం రెండు సార్లు లెక్కేసుకుంటావా? చివర్లో వచ్చి Thank you.
లేదు వచ్చేసా గారు సభ ఎరకు వచ్చారు మీకు ఫోన్ చేసింది నేనే ఎవరు ఫోన్ చేశారన్నది కాదు క్వశ్చన్ ఎవరు రిసీవ్ చేసుకున్నారన్నది కదా పాయింట్ అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే అండి అంటే ఏం జరిగిందో నువ్వు చెప్తే తప్ప తెలుసుకోలేనంత దద్దమని అనుకున్నావా రే నీది కాకి డ్రెస్ నాది కాకి డ్రెస్ అని కామన్ గా చూడకరా ఆ ప్రాల్ నువ్వు కండక్టర్వి నేను సబ్ ఇన్స్పెక్టర్ రా దొక్క చీరేస్తాను తప్పగా తప్పగా నువ్వేంట్రా నువ్వు సినిమాల్లో పెద్ద విలన్ వా మెళ్ళో పులిగోరు అంటే నువ్వు పులివేంట్రా లాఠీతో ఫ్రంట్ లోంచి పొడిచారంటే బ్యాక్ దూసుకెళ్ళిపోతే అర్రే ఏంట్రా నువ్వు పెద్ద విలన్ వేంట్రా నువ్వు ఎస్ బాస్ కి ఎక్కువ బాస్ కి తక్కువ ఎదవి బాక్స్ పట్టేద్దాం వచ్చావరా తమ్మా తమ్మా ఓహో కదలకరా రే కదలదు చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకుంటూ హీరో వేషాలకు ట్రై చేసేవాళ్ళగా మెళ్ళో టై తక్కు ఈ బెల్ట్ ఆ లుక్కేంట్రా తమ్మా తప్పకండి తప్పడ్రా హలో ఏంట్రా సత్రపల్లె పప్పు చెక్క అమ్ముకునే వాళ్ళ చూపేంటి సరేపో ఓకే నువ్వు కామన్ రా యు ఆర్ వెరీ నేచురల్ మ్యాన్ ఓకే హలో పప్ప నీ కలదోడేంటమ్మా నేషనల్ హైవే మీద చెక్క పోస్ట్ లాగా లుక్ ఏంటి లుక్ డౌన్ అండ్ రైట్ చంపేస్తాను నేను ఎక్కడ చూసినట్టుంది జట్కా బండిలో వచ్చి కోట్లు కొట్టేసి జట్ విమానంలో ఎగిరిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావా పోటు పొడిచారంటే పైకి ఎగిరిపోతామంటే హలో చికెన్ 65 లాగా 775 తింటానికి వచ్చావేంటో నువ్వు ఏంట్రా ఇబ్బందిగా చూస్తానట్రా పొడుస్తాను నిలబడి ఒరే నాయన ఒరే దేవుడు ఒరే ఇంత హైట్ ఏవో పెరిగావురా ఏం ఎరవేసి పెంచుతున్నావురా ఈ బాడీని నిన్ను కొట్టడానికి నాకు చేతులు రావటం లేదురా వచ్చినా నేను చచ్చూరుకుంటాను రా ఒరే అమ్ము నువ్వేంట్రా భారతీయ భూతానికి సౌత్ ఆఫ్రికా దయ్యానికి పుట్టిన అక్రమ సంతానం లాగా ఈ పొట్టేంట్రా ఈ గిటార్ ఏంట్రా చంపుతాను చంపేస్తాను నేను ఇంత మంది కలిసి దొంగతనం చేయడానికి వస్తారా ఏయ్ ఈ మెరుపు కొసలదంటే ఏమనుకుంటున్నారా చూపిస్తాను తలాక ఏంట్రా ఈ కిష్కింద కాండ కోతి మూకలాగా కోటి రూపాయలు కొట్టేయడానికి వచ్చారా చంపేస్తాను మరి మా ప్రైజ్ మనీ ఏం చేశారు ప్రైజ్ మనీయా అదే సార్ ఈ నగలు ఎక్కడ ఉన్నాయో చెప్తే 10 లక్షల రూపాయలు ప్రైజ్ ఇస్తారని పేపర్లు కూడా వేశారు కదా అందుకే కదా సార్ వీళ్ళందరితో ఇన్ని డ్రామాలు ఆడి మేము ఇంత కష్టపడింది ఆ ప్రైజ్ మరి ఎప్పుడో క్యాన్సిల్ చేశారు ఆ పేపర్ మీరు చూసుండరు ఈ కోటి రూపాయలు ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చేసి నేను ప్రమోషన్ కొట్టేస్తా కొట్టేస్తా కమాన్ కమాన్ ఎసే టేక్ ది సూట్నెస్ అండ్ పుట్ ఇట్ ఇన్ మై జేబ్ కమాన్ ఫాలో మీ ఫాలో మీ ఎంత టోపీ దొంగవి నిన్ను నేను పార్ట్నర్ గా చేసుకోవడం ఏమిటో నువ్వు టోపీతో వచ్చి వాళ్ళందరికీ టోపీ పెట్టేయడం ఏమిటో ఈ టోటల్ టోపీలో నా వాటా సంగతి తేల్చకుండా వెళ్ళిపోవడం ఏమిటో అపహ సారీ బ్రదర్ నిన్ను జీప్ వెనకాల కూర్చోబెట్టానండి తప్పు కదా నువ్వు నా పార్ట్నర్వి అక్కడ కూర్చున్నావమ్మా పిల్లారా అక్కడ వచ్చి కూర్చో దూకు దూకు అది చెక్ కావాలా క్యాష్ కావాలా నాన్న ఇష్టం అలాగే నన్నే మోసం చేస్తావరా చెప్తాను రా నీ సంగతి అవునరా వాడు కోటి రూపాయలు అడుగుపోయాడు కానీ మనల్ని అరెస్ట్ చేయలేదేంటి అసలు వాడు నిజమైన పోలీసేనంటారా కాదు డూప్లికేట్ పోలీస్ నువ్వు ఎలా వచ్చావు ఎత్తట్లో పరిగెత్తుకుని మీరు నన్ను మోసం చేశారని నేను వాడిని కలుపుకొస్తే వాడు నన్ను మోసం చేశాడు ఎటు ఎక్కడ నేను చూపిస్తాను రండి ఆనందం చిన్నా దీన్ని పోలీసులకు అప్పగించడంలో మీరు పడ్డ శ్రమ ఎంతో అభినందనీయం దీని మీద అనౌన్స్ చేసిన 10 లక్షల ప్రైజ్ మీకే చెందుతుంది ఈ కిష్కింద కాండకి ముగింపు మరో ఇంత కోతిగోలతో మరో కిష్కింద కాండలో చూద్దాం మళ్ళీ కలుద్దాం Thank you.
వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.